So yesterday we saw a real-time test with TestNG. Okay, now we want to do the same using Cucumber. So if you want to run anything, if you want to automate anything in Cucumber, there are multiple steps involved in it. Could someone recollect what are they? Step one, step two, step three. What are they? Feature file. Excellent. Step definition. Excellent. Execute. Yeah. First one is creating feature files. Then step definitions. Third one is runner class. Okay. So first let's create feature file for this. So if you see this test, what are the test steps involved in it? Let's see, Amazon. Let's execute this again and see. Name in the tester? Fail easy. Faulted. So Sara, it was element mark pain together. Yeah. Internet community, we could uniquely pick the element. But it's still not good enough to deal the dynamic behavior of the web page. The web page keeps changing. Now, choose, search for it. Okay. Now it got changed. Okay, obviously it will fail. There are no shoes here. So let's quickly fix this.
باقي انا دكان شغلتها Just bear with me. Give me a few minutes. So in real time, you face these challenges. In fact, Amazon is very, I mean, complex website to deal with because there is lots of dynamic content. Things keep changing. We should be like, our code should be intelligent enough to locate the elements even though the content changes. Okay, let's pick this whole container. This is it. Then okay, then in div tag, not tag, what is that? Class, right? Class equal to, so this was the class. Let's see how many are there. Okay, there are 65 elements with that tag. So this one is not good enough to identify it. Just this one. So let's keep digging. Okay, then something. Now this one. రిలేటివ్ ఎక్స్పాత్ ఉంటుంది. ఓకే, సో ఆ రిలేటివ్ ఎక్స్పాత్ ఐడెంటిఫై చేయాలన్నా మనం సరైన, ఐ మీన్ ఇక్కడ ఇక్కడ బ్రౌజర్ లో ఇంకా ఆటోమేటిక్ గా ఇచ్చేది మోస్ట్లీ పనిచేయాలి. ఓకే, ఎందుకంటే అవి ఆ ఇచ్చేటప్పుడు లోపల దాని లోపల ఇమేజ్ నేమ్, ఇమేజ్ నిన్న చూసారా మనం, నిన్న మనం వాడిన దాంట్లో వాడాము, సరే ఆ టైంలో అది ఐడెంటిఫై చేయగలిగింది, అంటే అది ఆ ఎలిమెంట్ ఉన్నంత వరకు ఓకే. మీరు చూసారా ఎం డాట్ అమెజాన్ డాట్ కామ్ ఇమేజెస్, ఇది ఆ షూ ఇమేజ్ డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అది మారిపోయింది అంటే ఆ షూ ఇమేజ్ మారిపోతుంది, కాబట్టి అది ఫెయిల్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను అదే, నేను ఎందుకు ఇంటెన్షన్ గా చేస్తున్నా అంటే, నేను స్టాప్ చేసి అంటే మనం కంటిన్యూ అవ్వచ్చు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ to you how to deal in those situations. I want to compare this to Indamanam. Okay, 10 minutes, okay, 5 minutes try చేసి రాకపోతే మేము we'll proceed. Okay, నేను తర్వాత దీని డీబగ్ చేసి చెప్తా. టైం ఒక్కోసారి గంటలు కూడా పడతాయి సరిగ్గా ఐడెంటిఫై చేయడానికి. ఇది
37. For example, సెవెన్ లింక్ టెక్స్ట్ ఇది ఉంది దీనికి, స్పాన్ స్పాన్ ట్యాగ్. సో దాని లోపల క్లాస్ ఏ ఆఫ్ స్క్రీన్, క్లాస్ నేమ్ ఏ ఆఫ్ స్క్రీన్, ఇలాంటివన్నీ ఉన్నాయని చూద్దాం. 77 ఉన్నాయి ఇది కూడా. లెట్ మీ గో బ్యాక్ దేర్. ఇది ఇక్కడ మనం ఉన్నది. Product description, description, unique. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ యూనిక్ ఉంటుంది. రేపు అక్కడ వేరే ప్రోడక్ట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది అది కూడా. సరే సరే, దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. అంటే ఇప్పుడు ఈ ఇంకా మనం కుకుమర్ స్టార్ట్ చేసినాం, వేరే వెబ్సైట్ సింపుల్ వెబ్సైట్ తీసుకుందాం, అంటే కాంప్లెక్స్ వెబ్సైట్ తీసుకోకుండా. సైజ్ 1 8 2 స్పాన్ 37 చూపిస్తుంది కదా. ఏంటిది సెల్ఫ్ ఈక్వల్ టు లింక్ టెస్ట్ తీసుకోవడానికి డైరెక్ట్గా కూడా వాళ్ళు ఇప్పుడు ఏముంది కదా, దీని క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఉంది హెచ్ఎఫ్ ఈ మధ్యలో లింక్. ఓకే ఈ ఈ ట్యాగ్ అన్నిటికీ రిప్లై ఉంటుంది, ఈ జస్ట్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. 37 ఎక్కడెక్కడ పరిస్థితుందో అక్కడక్కడ ఇదే ఉంటుంది. సో ఇది కూడా వాడలేము ఇక్కడ. జావాస్క్రిప్ట్లో చేయాలన్నా కానీ మీకు ఎలిమెంట్ లొకేట్ చేయాలి కదా ఫస్ట్ థింగ్. రియల్ లైఫ్ ప్రాజెక్ట్ లో ఎలిమెంట్ లొకేట్ చేస్తే యాక్చువల్గా ఇది ఇదంతా ఒక డివ్ ఉంటుంది, మీరు చూసారా ఇదంతా ఒక డివ్ ఉంటుంది. ఈ డివ్ కోసం ఇది ఒక డివ్. ఓకే ఈ హారిజాంటల్ డివ్ దొరకట్లేదు ఇక్కడ డైరెక్ట్గా. దీనికి సపోజ్ ఇన్స్పెక్ట్ ఎస్టిఎంఎల్ ఏ పేజ్ ఇది చూసారా, ఇది డివ్ స్పాన్, ఇది మొత్తం డివ్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డివ్, ఇది మళ్ళీ డివ్, ఇది ఓకే. ఇది ఈ డివ్ లోపల డివ్ స్పాన్ సరే. దీన్ని నేను ముందు రాస్తానులే, తర్వాత చూద్దాం దాన్ని, దీన్ని టైం వేస్ట్ చేసుకోకుండా. ఏదో కంటే ఇమేజ్ వాడి చేయొచ్చు కానీ అది మళ్ళీ దీనిలాగానే ఫెయిల్ అవుతుంది, రేపు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే మీరు ఇప్పుడు చూసారంటే ఇది నిన్న షూస్ ఉన్నదా గుర్తుందా, ఆ షూ ఇమేజ్ ఇది. ఏదో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అక్కడ ప్రోడక్ట్ మారిందంటే
ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే వీఆర్ రిలయింగ్ ఆన్ దట్ క్యూ ఇమేజ్, ఏదో వీఆర్ రిలయింగ్ ఆన్ దట్ ప్రాపర్టీ ఆర్ ఇమేజ్ ప్రాపర్టీ విచ్ ఇస్ రిలేటెడ్ దట్ పర్టికులర్ క్యూ. మనం అట్లా కాకుండా వీ షుడ్ కమ్అప్ విత్ ఎ లొకేటర్ విచ్ ఈజ్ ఏబుల్ టు లొకేట్ ద ఎలిమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఐటమ్ ప్రజెంట్. ఇదంతా ఇక్కడ షూ ఉంది, ఇప్పుడు ఈ షూ ఉంది, రేపు ఇక్కడ అసలు షూ బదులు వేరే ఏమైనా ఉండొచ్చేమో, అంటే ఈ షూ ఉండొచ్చేమో, బట్ సంబంధం లేకుండా ఈ సెక్షన్లో ఈ ఫస్ట్ డబ్బాలో ఉండే ఎలిమెంట్ని అంటే ప్రోడక్ట్ని క్లిక్ చేయగలిగేటట్లు మనం లొకేట్ అంటే ఎలిమెంట్ని లొకేట్ చేయగలిగేటట్లు మనం లొకేటర్ వాడాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫస్ట్ సెక్షన్ ఈ బాక్స్ కదా. సో మనం రాయొచ్చు అది, అది అది రాస్తే అదేం చేస్తుంది అంటే అది ఇష్యూ, రేపు ఇష్యూ బదులు ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూ ఉండొచ్చు, కిట్ షూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ప్రోడక్ట్ని క్లిక్ చేయగలిగేటట్లు మనం రాస్తుంది. సరే, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్టెప్స్ కన్వర్ట్ చేద్దాం కుకుంబర్ స్టెప్స్కి, ఐ మీన్ ఫీచర్ ఫైల్కి. నాకు చెప్తారా ఫస్ట్ ఏం చేసాం మనం దీంట్లో? ఓకే, స్టెప్ వన్ ఈజ్ టు రైట్ ఫీచర్ ఫైల్స్. ఫీచర్ ఫైల్ లొకేషన్ గుర్తుందా మీకు ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పి? అది ఎప్పుడు? సోర్స్ టెక్స్ట్ రిసోర్సెస్. ఎక్సలెంట్, మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ వి క్రియేట్ ఎ ఫోల్డర్ ఓకే, ఇందులో ఐ క్రియేట్ ఎ ఫైల్, ఐ విల్ నేమ్ ఇట్ అమెజాన్ టెస్ట్ డాట్ ఫీచర్ ఓకే. సో ఇప్పుడు మనం రాద్దాం మన ఫీచర్. సోర్సెస్ రిసోర్సెస్లోకి వెళ్ళి ఐడియల్గా ఏంటంటే మన మీరు మనం ఫ్రేమ్వర్క్ జీరో నుంచి బిల్డ్ చేయాలంటే మనమే క్రియేట్ చేయాలి ఇవన్నీ. ఇప్పుడు ఇందులో నేను ఫీచర్స్ అని చెప్పి నేను క్రియేట్ చేశాను. ఐడియల్గా ఎవరైనా ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు, ఆల్రెడీ యూనిట్ టు దిస్ క్రియేట్ ఎ న్యూ ఫీచర్ ఫైల్ యాడ్ సినారియోస్ ఇన్ ఇట్ ఓకే. సరే, అవి మనం ఫ్రేమ్వర్క్ టైంలో చూద్దాం ఇంకా డీటెయిల్గా. సో ఇప్పటికెళ్ళి చేద్దాం ఫీచర్ ఏంటో చూద్దాం. టు టెస్ట్ ఫీచర్ టు టెస్ట్ ఐడియల్గా ఇట్లా ఇట్లా రాయరు యాజ్ ఏ ఓకే. సరే, ఫీచర్ టు టెస్ట్ కార్ట్ ఫంక్షనాలిటీ. ఇక్కడ ఏం పెడతాం? యాజ్ ఏ కస్టమర్ వెన్ ఐ యాడ్ డిలీట్ అప్డేట్ గుర్తుందా? యాజ్ యూజర్స్ తో ఎట్లా రాయాలని చెప్పాను గుర్తుందా మీకు? మన అజయ్ నేర్చుకునేటప్పుడు పెట్టాం యాజ్ ఏ యూజర్ వెన్ గుర్తుందా ఫార్మాట్ అది? యాజ్ ఇక్కడ పెడతాను నేను డమ్మీ ఓకే, యాజ్ ఏ యూజర్ ఓకే. నేను ఇలా పెడుతున్నా వెన్ ఐ పర్ఫార్మ్ సమ్ యాక్షన్ గుర్తుందా? దెన్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ షుడ్ బి దిస్ ఇది. సో మూడు సెక్షన్స్ ఉంటాయి. యాజ్ ఏ యూజర్ అంటే ఎవరు చేస్తున్నాడు ఈ యాక్షన్ అంటే చేసేవాడు, దెన్ వాట్ ఈస్ ద యాక్షన్, దెన్ వాట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఇది. ఇలానే మనం రాయాలి ఫీచర్ రాసేటప్పుడు. సో మీరు ఎక్కడైనా దాదాపుగా మీరు చూసారంటే రియల్ టైంలో
ఏది హ్యాష్ హ్యాష్ ఎక్కడ మామ ఓకే ఇది ఇలా రాస్తాం ఇది కమెంట్ చేశాను నేను యాజ్ ఎ కస్టమర్ ఇక్కడ యూజర్ ఎవరు అంటే ఇప్పుడు ఈ అమెజాన్ వెబ్సైట్ను ఎంతమంది యూజర్స్ లాగిన్ అవ్వచ్చు పర్ఫామ్ చేయొచ్చు యాక్షన్ జనరల్గా మనలాంటి ఎండ్ కస్టమర్స్ ఎవరంటే వాళ్ళు పోయి యాడ్ చేయడం అవన్నీ ఓకే యాజ్ అండ్ అనానిమస్ అనానిమస్ అంటే ఎవరు చెప్పండి అనానిమస్ కస్టమర్ ప్రాపర్ లాగిన్ వితౌట్ లాగిన్ లాగిన్ లేనివాడు ఓకే సో మనం జనరల్గా ఈ వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఐడెంటిఫై చేయాలంటే ఏమేమి ఉండొచ్చు ఫస్ట్ వాడు అనానిమస్ యూజర్ అయి ఉండొచ్చు రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండొచ్చు అడ్మిన్ అయి ఉండొచ్చు అడ్మిన్ అంటే ఎవరు ఎవడొకడు అమెజాన్ బ్యాక్ ఎండ్ టీమ్ వాడు హూ కెన్ లాంచ్ లాగిన్ టు ది వెబ్సైట్ దే కెన్ యాడ్ ప్రోడక్ట్స్ నీకు ఇక్కడ ప్రోడక్ట్ కనిపించాలంటే ఇక్కడ ప్రోడక్ట్ కనిపించాలంటే సమన్ హ్యాస్ టు యాడ్ ఇట్ రైట్ బై ఎనీ మీన్స్ ఒక వెబ్ పేజ్ ద్వారా యాడ్ చేయొచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ మేనేజ్ ఎట్లా అయినా చేయొచ్చు సో అట్లా సో రకరకాల యూజర్స్ మనం యూజర్ని ఐడెంటిఫై చేయాలి ఎలాంటి అంటే ఈ ఈ అప్లికేషన్ని ఎవరెవరు వాడచ్చు అని చెప్పి సో మన కేసులో వీ షుడ్ బి మనం పెట్టేటప్పుడు కరెక్ట్గా వాడాలి ఇక్కడ యూజర్ యాజ్ అన్ అనానిమస్ యూజర్ సో మనం ఏంటంటే మన టెస్ట్ ఈ టెస్ట్ అనుకో కంప్లీట్గా వీడు సపోజ్ నేను ఈ ఫీచర్ ఫైల్ కంప్లీట్గా ఒక అనానిమస్ యూజరు వెబ్సైట్లో ఏమేమి చేయగలుగుతాడు అంతే కదా నువ్వు ఇక్కడ వెబ్సైట్లో పర్చేస్ చేయాలంటే యూ నీడ్ నాట్ బి ఏ రిజిస్టర్డ్ యూజర్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ రైట్ యాజ్ ఎ గెస్ట్ ఆల్సో యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ ఎ ప్రోడక్ట్ యాడ్ టు కార్ట్ పర్చేజ్ ఇట్ సో మనం అది ఇవ్వాలి అనానిమస్ యూజరా లేకపోతే రిజిస్టర్డ్ యూజరా లేకపోతే అడ్మిన్ అనండి సో అనానిమస్ యూజర్ దెన్ ఐ యాడ్ డిలీట్ అప్డేట్ ఓకే దెన్ కార్ట్ షుడ్ గెట్ అప్డేటెడ్ అకార్డింగ్లీ సో బేసిక్గా ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే దిస్ ఫీచర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ మల్టిపుల్ సినారియోస్ ఓకే సో బేసిక్గా ఈ ఫీచర్లో ఇది మనం టెస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలంటే వీ మైట్ నీడ్ మల్టిపుల్ సినారియోస్ ఇప్పుడు అది ఈ పేజ్లో మల్టిపుల్ సినారియోస్ రాయాలి మనం ఇన్ ఆర్ ఎగ్జాంపుల్ వీల్ కమ్ అప్ విత్ సింపుల్ సింగిల్ సినారియో ఓకే సో ఈ సినారియోలు మనం టెస్ట్ చేసేది ఏంటి ఓకే టు టెస్ట్ ఫంక్షనాలిటీ యా టు టెస్ట్ వెదర్ ఏ ప్రోడక్ట్ can be added to cart okay so manam description em intam as ikkada as an anonymous user when I add a product to cart okay then it should get added successfully when I kada when I add successfully ippudu manam ikkada steps rastam given given I am on home page okay when I search for shoes okay when I search for shoes and click on first product okay
in result space, and I select required size in product page, and I click add to basket, and or I add the product to basket, then cart should get updated with added item. Does it make sense? Meaningful anpichinda idi? Yeah. Okay. So ikkada sare nenu anonymous user kaakunda as completely feature lo nenu irrespective of the user ikkada complete vaadu evado ayyunnachu anonymous user ayyunnachu registered or admin anukundam muggar anukundam user when I add idi so idi idu em chestanu this one for idi malli nenu ikkada chestappudu next time as an anonymous user I do the same thing with as a registered user ఓకే గుర్తుందా సో అంటే ఇంకా ఈ ఫీచర్ను టెస్ట్ చేయడానికి నాకు ఇప్పుడు ఒక 20 సినారియోస్ అవసరం ఉండొచ్చు ఐ కీప్ ఆన్ యాడింగ్ దమ్ దీంట్లో రాసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఓకే సో హోల్గా ఇక్కడ నీకు ఈ ఫీచర్ ఈ దిస్ ఫీచర్ ఆర్ దిస్ పర్టికులర్ డాట్ ఫీచర్ ఫైల్ ఈజ్ దేర్ రైట్ దిస్ ఫీచర్ ఫైల్ ఈజ్ టు టెస్ట్ దిస్ హోల్ ఫీచర్ ఓకే ఇట్ హ్యాస్ మల్టిపుల్ సినారియోస్ ఇన్ ఇట్ సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్ లెట్స్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ here given I am on home page I search for shoes okay and I click on first product in results page I select required size in product page I add product to product to basket from product space from product page ante enti ఓకే ప్రొడక్ట్ పేరు అంటే మనం నేను చూసాం కదా నేను షూస్ కిడ్ షూస్ ఉంది కదా ఇది ఒకటి సపోజ్ ఇది అనుకున్నాం కదా సో ఇది సర్చ్ రిజల్ట్స్ పేజ్ షూస్ అని సర్చ్ చేస్తే ఈ రిజల్ట్స్ ఇది సో ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నానని చెప్పాం మనం యాడ్ చేసిన తర్వాత ఇది ప్రొడక్ట్ పేజ్ ఓకే ప్రొడక్ట్ పేజ్లో షూ సైజ్ సెలెక్ట్ చేస్తాం ఓకే సైజ్ సెలెక్ట్ చేసి యాడ్ టు బాస్కెట్ కొడతాం అప్పుడు ఇది అప్డేట్ అవ్వాలి ఇది మన ఓవరాల్ సినారియో ఇది సో నౌ మనం ఫీచర్ ఫైల్ రెడీ అవుంది వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వాట్ ఇస్ ద సెకండ్ స్టెప్ వి షుడ్ రైట్ స్టెప్ డెఫినేషన్స్ ఓకే స్టెప్ డెఫినేషన్స్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పాం మనం సోర్స్ టెస్ట్ జావాలో ఓకే ఇక్కడ నేను న్యూ ప్యాకేజ్ సింపుల్ ప్రస్తుతానికి స్టెప్ డెఫినేషన్స్ అని క్రియేట్ చేస్తా ప్యాకేజ్ ఓకే మన ఎనీహౌ ఈ ఇక్కడ ఈ దీంట్లో మనం ఒకటే ఉండబోతుంది కాబట్టి ఒకటే టెస్ట్ ఆటోమేట్ చేయబోతున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ కాంప్లికేటెడ్ ఆర్ ఐ డోంట్ వాంట్ డివైడ్ ఇట్ ఇంటూ మల్టిపుల్ ప్యాకేజెస్ గేమ్ సో సింపుల్గా స్టెప్ డెఫినేషన్స్ అని చెప్పేసి ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేస్తా స్టెప్స్ అని చెప్పి లేకపోతే అమెజాన్ స్టెప్స్ అని పెడతాను అమెజాన్ కార్ట్ స్టెప్స్ అని పెడతాను రైట్ సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నేను స్టెప్ డెఫినేషన్ రైట్ చేయాలంటే ఏం చేయాలి మీకు గుర్తుందా ఏం చేస్తాం మనం ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలా ఓకే రన్ యాస్ కుకుంబర్ ఫీచర్ గుడ్ ఇక్కడ
ఇక్కడ ఏదో తప్పు చేసాం మనం. ఫైల్ టు పార్స్ ఫైల్ ఇక్కడ ఎర్రర్ కూడా త్రో చేయట్లేదా? సినారియో ఫీచర్ దీనివల్ల నా ఏమన్నా ఓకే. సో అది అక్కడ కమెంట్స్ ఇచ్చినా తీసుకోలేదు, తీసుకో ఇక్కడ యాడ్ చేస్తాను కమెంట్స్, కంట్రోల్ కట్ కొట్టాను నేను. ఓకే సార్ తీసేసాను కంప్లీట్గా. జెట్ 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 ఇక్కడ పెడుతున్నాను కమెంట్. ఇది కమెంట్స్ నట్టే చూపిస్తుంది. బేసిక్గా ఏంటంటే ఫీచర్ ఇక్కడ దీని తర్వాత ఇట్ ఈస్ ఇమీడియట్లీ ఎక్స్పెక్టింగ్ దిస్ డిస్క్రిప్షన్. ఓకే ఈ ఫీచర్ సింగిల్ లైనర్ ఇది. ఓకే అండ్ దిస్ ఈ లైన్ అర్థం ఏంటంటే ఈ ఫీచర్ని కొంచెం డీటెయిల్గా డిస్క్రైబ్ చేయాలంటే యూ కెన్ రైట్ మల్టిపుల్ లైన్స్ ఓకే విచ్ షుడ్ ప్రిసీడ్ ఇమీడియట్లీ. సిమిలర్లీ సినారియో, సినారియోకి సింగిల్ లైన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ దిస్ ఈస్ ది డిస్క్రిప్షన్. సమ్టైమ్స్ యూ మైట్ నీడ్ టు రైట్ 4-5 లైన్స్. యూ కెన్ కీప్ యాడింగ్ డిస్క్రిప్షన్ ఇన్ సక్సీడింగ్ లైన్స్. ఓకే దెన్ గివెన్ వెన్ దెన్ గుర్తుందా గివెన్లో ఏం పెట్టాలని చెప్పాను మీకు అన్ని? ఏం చెప్పాలి? గివెన్ వెన్ దెన్లో ఏం మన టెస్ట్ కేసులో ఏ స్టెప్స్ గివెన్లోకి ఏం వెళ్ళాలి, వెన్లోకి ఏం వెళ్ళాలి, దెన్లోకి ఏం వెళ్ళాలి గుర్తుందా? సో గివెన్లో ప్రీ కండిషన్స్, వెన్లో దెన్లో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకేనా? ఓకే ఎక్కడ వెళ్ళండి ఎవరు లేదే ఇందులో జాయిన్ అయినదా మధ్యలో ఏమన్నా ఉన్నాను సిద్ధం ఉన్నాను సిద్ధం ఉన్నా మరి ఎక్కడ అమ్మో ఇన్విజిబుల్ సార్ సీరియస్లీ ఎక్కడ ఏం చేసావు సీ నువ్వు? ఓకే సరే ఉన్నదిరా ఇది. సో ఇప్పుడు స్టెప్ డెఫినేషన్స్ వచ్చాయి మనకి. స్టెప్ డెఫినేషన్స్ అన్ని కాపీ చేద్దాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఇక్కడ పెట్టేస్తాను స్టెప్ డెఫినేషన్స్ అన్ని. కుకుంబర్ చాలా ఈజీ తెలుసా? సో ఏం చేయాలి ఇప్పుడు అన్ని ఎర్రర్స్ వస్తున్నాయంటే ఇంపోర్ట్ ఇంపోర్ట్లో ఐఓ డాట్ కుకుంబర్. ఓకే ఐఓ డాట్ కుకుంబర్ అని దెన్ నౌ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇంతకుముందు మనం డమ్మీ కోడ్ రాసాం మెథడ్ డిస్క్రిప్షన్. ఓకే డమ్మీ కోడ్ బదులు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ కోడ్ వాడాలి మనం. ఓకే సో కరెక్ట్ కోడ్ వాడాలంటే ఫస్ట్ ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్. సో ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్లో ఇంక నేనేం చేస్తాను అంటే ఇక్కడిది ఇంక యాక్సెస్ ఇవి పెట్టేస్తాను నేను. ఇంకా ఇది ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇవన్నీ చేయాలి ఫస్ట్. సరే దీనికి ఏం చేస్తానంటే ఒక పని చేస్తాను దీనికి ఇంకొక స్టెప్ యాడ్ చేస్తాను దీనికి ఇక్కడే. గివెన్ ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్ given I have opened browser and
దీన్ని గివెన్ లో జస్ట్ ఓ బ్రౌజర్ ఓపెన్ చేసేదని గివెన్ లో పెడుతున్నాను, ఈవెన్ లోనే పెట్టేస్తాను ఇది కూడా. ఓకే, వెన్ లో అంటే ఎంప్టీ బ్రౌజర్ విండో పెడుతున్నాను ఇది. సో నువ్వు కొంచెం అటు ఇటు జరుపుకోవచ్చు. నువ్వు ఒకసారి ఏంటంటే నువ్వు ప్రీ కండిషన్, ఇప్పుడు ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్ అనేది ప్రీ కండిషన్ లో పెట్టాలా లేకపోతే టెస్ట్ స్టెప్స్ లో పెట్టాలా? ఓకే, సో మనం అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. సో నేను గివెన్ లో ఐ హావ్ ఓపెన్ బ్రౌజర్, అది పెట్టాను రన్ యాజ్ నంబర్ ఫీచర్. ఇదేమైపోతుంది, ఇది వెనలో కదా, ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక్కటే గివెన్ స్టెప్, ఇవన్నీ వెన్ స్టెప్స్. లాస్ట్లో చివరిలో ఒక దెన్ స్టెప్, ఐ హావ్ ఓపెన్ బ్రౌజర్. సో ఇప్పుడు బ్రౌజర్ దాంట్లో ఇది పెట్టేద్దాం. సేమ్ ఇంకా ఆ కోడు, ఈ కోడ్ ఉంది కదా, ఇదే కోడ్ అక్కడికి వెళ్తుంది. ఇది ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసాము, ఐ హావ్ ఓపెన్ బ్రౌజర్ అంటే బ్రౌజర్ ఓపెన్ చేసేదానికి వాట్ ఎవర్ కోడ్ దట్ వి నీడ్ అది ఇక్కడికి వెళ్ళాలి. ఇది ఇంకొకటి, ఈ డ్రైవర్ ఇక్కడ ఐఎమ్ఆన్ హోమ్ పేజ్ ఉంది కదా, ఐఎమ్ఆన్ హోమ్ పేజ్ అంటే ఏంటి, ఇది ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఎందుకుంది, ఇది ఓకే డ్రైవర్ డాట్ గెట్. ఇప్పుడు డ్రైవర్ అనేది ఎందుకు ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది చెప్పండి నాకు. తెలుసు ఎందుకు చెప్పండి, సెలీనియం ఉంది ఇదిగో చూసారా, ఇంపోర్ట్. రెండు విషయాలు చేయాలి నేను ఇక్కడ, వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్. సరే, వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్ చేయాలంటే ఆ క్లాస్ వాడాలి కదా, వెబ్ డ్రైవర్ క్లాస్. నేను ఎక్కడ వాడలేదు ఇంకా, ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ లైన్ మిస్ చేసినా, ఏ లైన్ అది, ఇక్కడ వన్స్ హీ లొకేటెడ్ ది డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. సరే సరే, నేను వెబ్ డ్రైవర్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా, ఇందాక క్రియేట్ చేయకుండా డైరెక్ట్ యూజ్ చేస్తున్నాను నేను. ఇందాక వెబ్ డ్రైవర్ డ్రైవర్ అంటేనే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేది, అంటే డిక్లేర్ చేయలేదు నేను వెబ్ డ్రైవర్ డ్రైవర్ అని డిక్లేర్ చేయకుండా, జస్ట్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని చేస్తున్నాను. అంటే వేరియబుల్ డిక్లేర్ చేయకుండా యూజ్ చేసినట్టు అనుకోండి, ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయకుండా డైరెక్ట్ యూజ్ చేస్తున్నట్టు. సో ఇది సరే ఇంపోర్ట్ చేస్తున్నాను నేను, స్టిల్ స్టిల్ ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి, ఏం చేయాలి చెప్పండి నేను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ యూఆర్. నిన్ననే చెప్పినా నేను, ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఇంకా. గెస్ చేయండి అందరు ఒక్కొక్కరు, హింట్ ఇస్తాను మీకు. సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ వెన్ ఇట్ షుడ్ బి షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్, మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి దాన్ని, లోకల్ వేరియబుల్. సో ఇప్పుడు ఇప్పుడు ఇది లోకల్ అవుతుందా గ్లోబల్ అవుతుందా, లోకల్ లోకల్ ఓకే. ఇది లోకల్ అవ్వడం వల్ల ఇక్కడ ఎర్రర్ వస్తుంది, యూ నీడ్ టు డిక్లేర్ దిస్ ఇన్ ది క్లాస్ అవుట్సైడ్ ది మెథడ్. ఎక్సలెంట్. సో గ్లోబల్ వేరియబుల్ ఓకే, సో మీరు దీన్ని పైన డిక్లేర్ చేసి అంటే గ్లోబల్ గా డిక్లేర్ చేయాలి క్లాస్ లెవెల్, అంటే మన
ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎర్రర్ పోయింది. సో ఇప్పుడు బయట డిక్లేర్ చేస్తాం, అంటే గ్లోబల్ గా డిక్లేర్ చేస్తే వాట్ విల్ హ్యాపన్? ఇట్ కెన్ బి షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ మెథడ్స్. మీకు గుర్తుందా క్లాస్ లో ఏమేమి ఉంటాయని చెప్పాను? ఒక క్లాస్ లో ఏమేమి ఉంటాయి? క్లాస్ లో మెంబర్స్ ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్, దెన్ మెథడ్స్ విచ్ యాక్ట్ ఆన్ వేరియబుల్స్. మెథడ్స్ విచ్ యాక్ట్ ఆన్ వేరియబుల్స్ అంతే కదా, అంటే విచ్ కెన్ యాక్ట్ ఆన్. ఓకే, తర్వాత కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఒక క్లాస్లో ఉంటాయి వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్. సో ఇప్పుడు ఇదేమైపోయింది, ఇది ఇది వేరియబుల్ అయిపోయింది. ఓకే, సో ఈ ఈ వేరియబుల్ని ఈ క్లాస్లో ఉండే మిగతా ఇవన్నీ మెథడ్స్, దో గివెన్ అన్నోటేషన్ ఉన్నా బట్ దీస్ ఆర్ నథింగ్ బట్ మెథడ్స్, రైట్? సో దీస్ మెథడ్స్ కెన్ యాక్ట్ ఆన్ దిస్. సో నేను ఇప్పుడు అట్లా చేయాలంటే ఖచ్చితంగా ఈ క్లాస్లో మెంబర్ వేరియబుల్గా డిక్లేర్ చేయాలి. నేను ఇక్కడ డిక్లేర్ చేయాలనుకో, ఇక్కడ డిక్లేర్ చేశాననుకో, ఏమవుతుంది ఇది? ఇట్ విల్ నో మోర్ బి ఏ మెంబర్ వేరియబుల్. ఇట్ ఈస్ జస్ట్ ఎ లోకల్ వేరియబుల్ విచ్ ఈస్ లోకల్ టు దిస్ పర్టికులర్ మెథడ్ విచ్ కెనాట్ బి యాక్సెస్ అవుట్ సైడ్ దిస్ మెథడ్. సరేనా? ఓకే, సో ఇది డిక్లేర్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇంకా నుంచి, అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ టు బి షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ మెథడ్స్ లైక్ దిస్ కుకుమర్ స్టెప్ డెఫినేషన్స్ అంటే ఒక సింగిల్ టెస్ట్, ఆ టెస్ట్లో ఉండే టెస్ట్ స్టెప్స్ అన్ని విచ్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ స్టెప్ డెఫినేషన్ మెథడ్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ మెథడ్స్. స్టెప్ డెఫినేషన్ ఆర్ నథింగ్ బట్ జావా మెథడ్స్, రైట్? దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ జస్ట్ జావా మెథడ్స్ విత్ సమ్ అన్నోటేషన్, అంతే, ఇంకేం లేదు అక్కడ. సో ఇంకా మనం గోయింగ్ ఫర్దర్, మనం ఏమైనా ఉండాలంటే ఇక్కడ గ్లోబల్ డిక్లేర్ చేస్తాం, దాన్ని మల్టిపుల్ యాక్ట్ చేస్తాం. సపోజ్ ఇట్ ఎనీ వేరియబుల్ విచ్ ఈస్ హూ స్కోప్ ఈస్ జస్ట్ ఇన్సైడ్ ఎ మెథడ్ అండ్ వీ డోంట్ నీడ్ దట్ అవుట్ సైడ్ దిస్ మెథడ్, దాన్ని అప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని లోకల్గా డిక్లేర్ చేసేసుకుంటాం లోపలే. అది ఓకే. సో దిస్ ఈస్ జస్ట్ జనరల్ జావా కాన్సెప్ట్, దిస్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు కుకుంబర్. సో ఇది మీరు ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఉంటుందని చెప్పి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్. సో ఇప్పుడు ఈ డ్రైవర్ని నేను ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ అయిపోతుంది, తర్వాత ఇక్కడ ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇది కన్స్ట్రక్టర్, న్యూ క్రోమ్ డ్రైవర్ అండ్ కన్స్ట్రక్టర్ వాడి ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి న్యూ విండో మ్యాక్సిమైజ్ ఇంటర్ పెట్టాము. సో ఫస్ట్ ఇక్కడ ఐఎమ్ ఆన్ హోమ్ పేజ్ ఏం చేస్తున్నాం మనం, డ్రైవర్ డాట్ గెట్ అమెజాన్ డాట్ కో డాట్ యూకే జస్ట్ టైటిల్ ప్రింట్ చేస్తున్నాను, పేజ్ టైటిల్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఐ సర్చ్ ఫర్ షూస్. సో ఇక్కడికి వెళ్ళి షూస్ సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి మనం? సర్చ్ బాక్స్ ఇది, టూ స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి దాంట్లో. ఓకే, సర్చ్ బాక్స్ ఎలిమెంట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, అది సర్చ్ బాక్స్. అక్కడ షూస్ అని పంపిస్తున్నాము, అదొకటి. ఇంకోటి సర్చ్ బటన్ పక్కన గుర్తుందా, సర్చ్ బటన్ ఏది? ఇక్కడ ఉన్నది కదా, ఇది ఈ పేజ్లో, ఇది సర్చ్ బాక్స్, ఇది సర్చ్ బటన్, ఈ రెండు. సో అదే చేశాను నేను ఇక్కడ ఈ స్టెప్. ఐ సర్చ్ ఫర్ షూస్ అంటే దాంట్లో ఏం చేస్తున్నానంటే షూస్ అనే కీవర్డ్ టైప్ చేసి ఆ సర్చ్ బాక్స్లో ఆ సర్చ్ బటన్ని క్లిక్ చేయడం. ఇట్ హ్యాస్ టూ స్టెప్స్ ఇన్ ఇట్. నౌ ఐ క్లిక్ ఆన్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ రిజల్ట్స్ పేజ్. దానికి ఏం చేశాను నేను నెక్స్ట్, దానికి ఏం చేయాలి? ఫస్ట్ షూ ఎలిమెంట్ వచ్చేసి క్లిక్, ఇది ఇది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ సెలెక్ట్ రిక్వైర్డ్ సైజ్ ఇన్ ప్రోడక్ట్ పేజ్. దాని కరస్పాండింగ్ ఏంటి? ఇది ఇది కూడా పెట్టేస్తాను, ఇక్కడ ఎలిమెంట్ చేసేది. షూస్ ఐ సెలెక్ట్ చేసి థ్రెడ్ డాట్స్ పెట్టేది కూడా ఇక్కడ పెట్టేస్తాను. సో ఇది థ్రెడ్ డాట్స్ పెట్టగానే యాడ్ థ్రోస్ డిక్లరేషన్ ఇది యాడ్ చేయండి. సో నేను చేస్తున్నాను, ఐ సెలెక్ట్ రిక్వైర్డ్ షూ సైజ్ అంటే షూ సైజ్ అనేది ఇది ఇట్స్ నాట్ ఇట్స్ అన్ని మీకు ఒకటి చెప్పానా, మిగతా అన్ని ఎలిమెంట్స్ని మనం డైరెక్ట్ క్లిక్ చేస్తాము లేకపోతే సెండ్ కీచ్ అట్లా చేస్తాము. ఈ సెలెక్ట్ అనేది మాత్రం దీన్ని ఇట్లా డ్రాప్ డౌన్ ఉంటే మాత్రం దాన్ని ఒక సెలెక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో సెలెక్ట్ బై ఐడి, సెలెక్ట్ బై ఇండెక్స్, సెలెక్ట్ బై వాల్యూ, విజిబుల్ టెక్స్ట్ అవి ఉంటాయి మెథడ్స్. దాంట్లో ఏదో ఒకటి వాడి సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా. అదే చేస్తున్నాను ఇక్కడ నేను. సో సైజ్ సెలెక్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఆ ఎలిమెంట్ లొకేట్ చేస్తున్నాను. ఓకే, డ్రాప్ డౌన్
చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ దట్ ఎలిమెంట్. అంటే ఆన్ దట్ సైజ్ సెలెక్షన్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ మీద ఐఎమ్ క్రియేటింగ్ దిస్ సెలెక్షన్ ఆబ్జెక్ట్. ఆ సెలెక్షన్ ఆబ్జెక్ట్ వాడి సెలెక్ట్ బై వాల్యూ వాడి అది సెలెక్ట్ చేస్తున్నాను థ్రెడ్ డాట్ స్లిప్. ఓకే, ఇప్పుడు ఐ యాడ్ ద ప్రోడక్ట్ టు బాస్కెట్ ఫ్రమ్ ప్రోడక్ట్ పేజ్. దానికి ఏముంది ఇక్కడ, ఇది యాడ్ టు కార్ట్ ఎలిమెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఇది. దెన్ కార్ట్ షుడ్ గెట్ అప్డేటెడ్ విత్ యాడెడ్ ఐటమ్స్ ఇది. ఇందులో ఏం చేస్తున్నాం మనం, కార్ట్ను లొకేట్ చేసి అందులో యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఉందో చేసి, నేను గుర్తుందా 1 ఉండే ఎక్స్పెక్టెడ్ ఇదని మనకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే 0 ఇంతకుముందు ఏం లేకుండా ఒక అనానిమస్ యూజర్ లాగా ఉన్నాం కాబట్టి ఆల్రెడీ కార్ట్లో ఏమి మనకు తెలుసు 1 ఉండాలని తెలుసు. సో ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మనకు సంథింగ్ దట్ వీ ఆల్రెడీ నో. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అది ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడ ఏమొచ్చిందో ఆ వాల్యూ, అది యాక్చువల్ ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు అసెట్ చేస్తున్నాం. ఓకేనా, సేమ్ థింగ్ ఇప్పుడు టెస్ట్ ఎంజిన్లో ఎలా ఏమైందో ఇది ఏం చేస్తాను, విచ్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ స్టెప్స్ ఇన్ కుకుంబర్. అర్థమైందా ఈ పార్ట్ ఎవ్రీవన్? అంకిత, ప్రవీణ, థ్రెడ్ డాట్ స్లీప్ యూజ్ చేద్దన్నారు కదా, దాని బదులు వెయిట్ పెడితే యూజ్ చేద్దామా? కాకపోతే నేను మనం ప్రస్తుతానికి దాని ఏమంటారు మన యాక్చువల్ ఫ్రేమ్ వర్క్ లో చేద్దాము. ప్రస్తుతానికి అంటే దాని మీద ఎక్కువ టైం ఫోకస్ చేయకుండా జస్ట్ క్విక్లీ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ అంతే. ఓకే, ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ తీసి వేరేది పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ సినారియో, మిగతా ఇట్లాగా వచ్చేది కాదు, కొంచెం కాంప్లికేటెడ్ సినారియో ఇది, అందుకని దాని మీద ఫోకస్ చేయలేదు నేను. సరే, సో థ్రెడ్ డాట్ స్లీప్ లేదనుకో ప్రస్తుతానికి, ఓకేనా, జస్ట్ ఫోకస్ ఆన్ టెస్ట్ ఎంజిన్ కుకుంబర్. రాఘవన్నా? ఓకే, రాజీ, రాజీ, శ్రీ, యా, మీరు జస్ట్ మీరు స్టెప్ అది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో స్టెప్స్ రాస్తాం మనం. ఓకే, దాని స్టెప్ డెఫినేషన్ క్రియేట్ చేస్తాము, ఆ స్టెప్ డెఫినేషన్లో ఆ యాక్షన్ చేయడానికి ఏం సిలీనియం కోడ్ అవసరమో అది పెడతాం అంతే. స్టెప్ డెఫినేషన్లో ఆ పర్టికులర్ యాక్షన్ ఇక్కడ చెప్పింది యాక్షన్ చేయడానికి ఏం చేయాలో అది పెడతాం ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కుకుమర్ స్టెప్ డెఫినేషన్స్. నువ్వు చూడు, చూడండి టెస్ట్ ఎంత నీట్గా రాసాం హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో, దాని కరస్పాండింగ్ స్టెప్ డెఫినేషన్ అందులో సిలీనియం కోడ్ వెళ్తుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా, ఫెయిల్ అవుతుంది ఇది, ఎందుకంటే అది ఆ ఎలిమెంట్ పోతుంది కదా. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది లేదు. ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. సో ఐడియల్గా ఏంటంటే అసెప్ట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసేసి చివరిలో అసెప్షన్ చేసేస్తుంది, అంటే నేను టెస్ట్ పాస్ అయినట్టు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నీట్గా ఇస్తుంది చూడడా, ఏది ఇది, ఇక్కడ వన్ సినారియో అందులో 7 స్టెప్స్, 1 ఫెయిల్డ్, 3 స్కిప్డ్, 3 పాస్డ్. ఫస్ట్ 3 పాస్ అయినాయి. ఓకే, ఆ క్లిక్ ఆన్ ద ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ తర్వాత 3 స్కిప్ అయిపోయినాయి. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ది ఫర్దర్ 3 స్టెప్స్ రైట్ వెన్ ది టెస్ట్ ఫెయిల్ హియర్ ఇట్ సెల్ఫ్. అది ఓకే, ఇప్పుడంతా 10:20 కదా, 10:22 కదా, 10:30 వరకు ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే, 10:30కి మళ్ళీ రండి. ఎవ్రీవన్ ఈజ్ బ్యాక్? All are back? Yes. Yes, Sidhu. Yes, Ankita, yes, Praveena. Who are you missing? Raji? I am missing.
రమ్యా రాలేదు. శ్రీ ఉన్నావా? నేను ఉన్నాను సిద్ధు. రాజీ ఓకే, ఇక్కడ నిన్న షూస్ అని సెర్చ్ చేశాను కదా, షూ బదులు డైరెక్ట్ ఇదే సెర్చ్ చేస్తున్నా. ఓకే, సెర్చ్ చేసి ఇక్కడ ఇది చేంజ్ చేస్తున్నా, సెలెక్ట్ బై వాల్యూ కాకుండా డాట్ సెలెక్ట్ బై ఇండెక్స్ 3 సెలెక్ట్ చేస్తా. ఓకే, ఇది కమెంట్ చేస్తున్నా. ఇది ఇప్పుడు ఇది ఇది కూడా మార్చేసా లొకేటర్. రాజీ జాయిన్ అయ్యావా? ఓకే, కొంచెం బెటర్. స్లో అయిపోయింది. కంపైలేషన్ ప్రాబ్లం. ఓ సారీ. స్వచ్ఛం మార్చాలి చూడండి. ఇప్పుడు ప్రోడక్ట్ సెలెక్ట్ బై, ఇప్పుడు సెలెక్ట్ అవ్వాలి. నో 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 నో, సెలెక్ట్ అయింది. ఓకే, నౌ యాడ్ టు బాస్కెట్. డన్, టెస్ట్ పాస్ అయింది చూసారా. సో ఇది ఇలానే రికార్డింగ్ స్టార్ట్ చేశానా? యా. సో నేను ఏం చేంజ్ చేశానో అర్థమైందా మీకు? ఇంతకుముందు షూస్ అని సెర్చ్ చేశాను కదా, షూస్ బదులు డైరెక్ట్గా ప్రోడక్ట్ సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ వస్తుంది రిజల్ట్స్ పేజ్లో. రిజల్ట్స్ పేజ్లో ఆ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ను లొకేట్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా అంతే. చేసి ఇక్కడ సెలెక్ట్ బై ఇండెక్స్. ఓకే, ఇది సేమ్ మనం ఏం చేద్దామంటే దీంట్లో మారుద్దాం, కుకుంబర్లో నిద్దాం. షూస్ బదులు ఇది పెట్టేసి ఆల్రెడీ ఇక్కడ. ఓకే, ఐ సెర్చ్ ఫర్ ఇదెన్. నెక్స్ట్ సెండ్ కీ సెర్చ్ టర్మ్ పంపిస్తున్నా, క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇది మారుద్దాం, ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్ పాత్ ఉంది కదా, లొకేటర్ మార్చాలి కదా. ఏది ఇది? ఇది
ओके ఇక్కడ సెలెక్ట్ బై వాల్యూ బదులు సెలెక్ట్ బై ఇండెక్స్ 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 3 దమా ఇప్పుడు ఇది కూడా పాస్ అయిపోవాలి Fingers crossed. మంచి టైప్ చేస్తానంటే ఒక్కొక్క లెటర్ టైప్ చేస్తాను తెలుస్తుంది షూ మీద ఆర్డర్ ఇచ్చింది ఒక నెలలో రెండు నాలుగు గంటల పెట్టిండు స్వీట్స్ అది హోమ్ పేజ్ స్వీట్స్ ఆర్డర్ ఇచ్చినట్టు దేని బ్లూ కలర్ వచ్చింది కలర్ చేంజ్ చేస్తున్నారు సార్ చేంజ్ చేస్తున్నారు సార్ సవీనా ఇంత చిన్న గ్యాప్ లో కలర్ మారిపోయింది సవీనా యా అదేమంటారు నేను ఇందాక నీకు కుకుంబర్ అర్థమైందా లేదా అంటే అన్ని వదిలేసి నీ కూడా దేని చుట్టూ తిరుగుతుంది థ్రెడ్ ఆట్ క్లిప్ చుట్టూ తిరుగుతుంది ఇది అంటే అన్ని అర్థమైంది అదొకటి అర్థం అవ్వలేదు కాబట్టి అదే అడిగా ఓకే అందరికి ఇష్టమైంది స్లీపే కదా అందుకని ఓకే అయిపోయింది ఎగ్జిక్యూషన్ నేను రాత్రిలో ఇది ఇది కమెంట్ చేశాను కదా అందుకని ఫిట్ అవ్వట్లే సో చూసా సేమ్ థింగ్ టెస్ట్ ఎంజిల్ ఎట్లా చేసాం కుకుంబర్ ఎలా చేసాం కుకుంబర్లో నచ్చిందా మీకు టెస్ట్ ఎంజిల్లో నచ్చిందా అది సరే ఓకే ఇప్పుడు దీన్ని మనం రన్నర్ క్లాస్ క్రియేట్ చేయాలి కదా రన్నర్ క్లాస్ క్రియేట్ చేయాలి మనం ఇంకా ఓకే అండ్ ఇంకొకటి మన కుకుంబర్లో అయితే మనం ఇక్కడ నుంచి పారామీటర్స్ చేసాం టెస్ట్ ఎంజిలో అది హార్డ్ కోడ్ చేసాం ఇక్కడ చూసారా టెస్ట్ ఎంజిలో డైరెక్ట్గా కోడ్లో ఇస్తున్నాం మనం ఏమని ఇది ఇది తప్పు కదా అంటే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని పారామీటర్స్ చేయాలి పారామీటర్స్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ స్ట్రింగ్ సర్చ్ టర్మ్ ఇది ఓకే సర్చ్ టర్మ్ నేను ఈ లైన్ ఏం చేస్తానంటే ఇది మీరు ఇది ఇట్లానే ఉంచి ఇది కమెంట్ చేస్తున్నా సో ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం ఇప్పుడు పారామీటర్స్ చేయాలి పారామీటర్స్ చేయాలంటే ఈ సర్చ్ టర్మ్ ఉంది కదా ఇది ఇక్కడ వాడాలి ఇప్పుడు ఇది రన్ చేస్తే పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చెప్పండి నేను పారామీటర్స్ చేశాను ఇది కమెంట్ చేసేసాను నేను ఐ వాంట్ టు మేక్ దిస్ డైనమిక్ నేను సర్చ్ టర్మ్ బయట నుంచే పారామీటర్ లాగా పంపించాలనుకుంటున్నాను ఇప్పుడు రన్ చేస్తే ఏమైతుంది చెప్పండి పాస్ ఫెయిల్ అవుతుంది ఎందుకు చెప్పండి గుర్తుందా మనం పారామీటర్స్ చేస్తే వాల్యూ పాస్ చేయాలి కదా ఎక్కడొక్క నుంచి పాస్ చేయాలి కదా ఇప్పుడు పారామీటర్ పాస్ చేస్తున్నామంటే ఇది ఒకటి డేటా ప్రొవైడర్ అన్నా ఇచ్చి పాస్ చేయాలి లేకపోతే టెస్ట్ ఎంజి సూట్ ఫైల్ నుంచి అన్నా చేయాలి క్విక్గా దీన్ని సూట్ ఫైల్ క్రియేట్ చేద్దాం టెస్ట్ ఎంజి ఓకేనా మన ఎంకే టెస్ట్ ఎంజి ట్రైనింగ్ కదా దీంట్లోంచి ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కాదు టెస్ట్ ఎంజి డాట్ ఎక్స్ఎంఎల్ ఇక్కడ టెస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా
నేను పేరు ఏది ఇస్తున్నా. ఇప్పుడు స్వీట్ ఫైల్ వచ్చేసి ఆర్డర్ అంటే ఇది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ టెక్స్ట్ క్లాసెస్, క్లాసెస్ లో క్లాస్ ఏం క్లాస్ ఇది మనది, ఇది ఇది టెస్ట్ ఎంజి టెస్ట్ డాట్ అమెజాన్ టెస్ట్ రైట్. ప్యాకేజ్ ఏమో టెస్ట్ ఎంజి టెస్ట్ ఇక్కడ టెస్ట్ ఎంజి టెస్ట్ ఇక్కడ కూడా టెస్ట్ ఎంజి టెస్ట్ అని పెట్టానా ఇక్కడ సోర్స్ టెస్ట్లో. ఓకే టెస్ట్ ఎంజి టెస్ట్ తెలియకుండానే పెట్టేసా అమెజాన్ టెస్ట్. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయాలి. వాల్యూ ఏంటి, పారామీటర్ని క్లోజ్ చేయాలి ట్యాగ్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దాన్ని వాడుకోవాలంటే మన అమెజాన్ టెస్ట్ మీదకి వెళ్ళి ఎట్ ద రేట్ గుర్తుందా పారామీటర్ అని అన్నోటేషన్ ఇవ్వాలి. పారామీటర్సా వర్క్ టెస్టింగ్ అన్నోటేషన్స్ పారామీటర్స్ అందులో కోట్స్లో ఇవ్వాలా, ఏమిద్దాం అది పారామీటర్ నేమ్ ఇక్కడ ఏమిచ్చాం సోచ్ టర్మ్. ఓకే ఇప్పుడు ఇది రన్ చేద్దాం ఇక్కడ నుంచి. చూసావా వెళ్ళిపోయింది అక్కడికి పారామీటర్. మనం ఎక్కడ పాస్ చేసాము పారామీటర్, టెస్ట్ ఎంజి సూట్ డాట్ ఎక్స్ఎంఎల్లో పాస్ చేసాము. ఓకే అయిపోయింది ఎగ్జిక్యూషన్. ఇది చివరిలో మనం ఇది అన్కమెంట్ చేద్దాం మన దాన్ని. ఇది మన అమెజాన్ కార్ట్ స్టెప్స్ ఉంది కదా అసెట్ అసెట్ ఈక్వల్ చివరిలో అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డ్రైవర్ డాట్ ఫిట్ పెట్టేస్తా. దీంట్లో కూడా అమెజాన్ టెస్ట్ లో కూడా డైరెక్ట్ క్విట్ పెట్టేస్తారు. సో అయితే సో ఇప్పుడు అర్థమైందా సేమ్ దాని కరెస్పాండింగ్ అంటే టెస్ట్ ఎంజిల్ ఎలా చేస్తారు, కుకుంబర్లు ఎలా చేస్తారు. ఇప్పుడు నాకు మీరు చెప్పండి టెస్ట్ ఎంజిల్ లో పారామీటర్ చేయడం పాస్ చేయాలంటే ఎక్కడి నుంచి పాస్ చేయాలి, ఇక్కడ నుంచి పాస్ చేయాలి ఇది ఫీచర్ ఫైల్ లో పారామీటర్ పాస్ చేయాలంటే, కుకుంబర్లకు పారామీటర్ పాస్ చేయాలంటే ఫీచర్ ఫైల్ నుంచి పాస్ చేస్తాం. ఎక్కడ ఈజీగా ఉంది మీకు ఫీచర్ ఫైల్ ఈజీగా ఉంది. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు నోట్ ఐడెంటిఫై చేసిన ఇప్పుడు మీకు టెస్ట్ ఎంజి తెలుసు కుకుంబర్ తెలుసు. ఓకే కుకుంబర్లో కూడా రన్నర్ క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు కుకుంబర్లో ఇంకా నేను రన్నర్ క్లాస్ క్రియేట్ చేయలేదు రైట్.
మన ఫ్రేమ్వర్క్ లో లాగా రన్ చేయాలంటే మనం ఇట్లా రైట్ క్లిక్ చేసి రన్ చేయం ఎప్పుడు ఫ్రేమ్వర్క్ లో దీన్ని రన్నర్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఒక రన్నర్ క్లాస్ క్రియేట్ చేస్తా దీనికి. మనం ఇంకా ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేయలేదు అనుకోండి, ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే ఆల్రెడీ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ వాట్ ఎవర్ యూఆర్ డిస్కషన్. న్యూ ప్యాకేజ్ రన్నర్స్ అని పెడదామా? అంటే మనం ఈ థర్డ్ స్టెప్ చేస్తున్నాం ఇప్పుడు రన్నర్ క్లాస్. స్టెప్ డెఫినేషన్ ఎక్కడ చేసాం మనం? లొకేషన్ సోర్స్ టెస్ట్ జావాలో స్టెప్ డెఫినేషన్స్ అనే ప్యాకేజ్ క్రియేట్ చేసాం. అందులో అమెజాన్ స్టెప్స్ డాట్ జావా. ఇప్పుడు రన్నర్ క్లాస్, రన్నర్ క్లాస్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? లొకేషన్ రన్నర్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ రన్నర్స్లో ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇది ప్యాకేజ్ కదా మనం క్రియేట్ చేసింది, వీ నీడ్ టు క్రియేట్ ఎ క్లాస్. లెట్స్ నేమ్ ఇట్ అమెజాన్ టెస్ట్ రన్నర్. ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను మీకు. టెస్ట్ అంది కుకుంబర్ టెస్ట్, అండ్ దీనికి అన్నోటేషన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? కుకుంబర్ ఆప్షన్స్ రెండు ఐఓ డాట్ కుకుంబర్ టెస్ట్ ఎంజి, కుకుంబర్ టెస్ట్ ఎంజి చేస్తాం. ఇప్పుడు ఆప్షన్స్లో ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? ఫీచర్స్ గుర్తుందా? లొకేషన్ ఆఫ్ ఫీచర్స్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి? బ్లూ, వెరీ గుడ్. బ్లూలో ఏమి ఇస్తాం మనం? స్టెప్ డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇస్తాం మనం. సో ఫీచర్స్ ఎక్కడ ఉన్నాయి? సోర్స్ టెస్ట్ రిసోర్సెస్ ఫీచర్స్ ఎక్కడ ఉన్నాయి? గ్లూ, గ్లూలో స్టెప్ డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాయి? స్టెప్ డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, రన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి, మీరు చాలా వరకు ఫేస్ చేస్తారు ఇట్లా, మనం సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి ఫీచర్స్, లొకేషన్ సరిగ్గా ఇవ్వలేదంటే ఫీచర్స్ ఏమో దొరుకుతున్నాయి దీనికి. చూసారా, స్టెప్ డెఫినేషన్స్ అన్ని వీటికి ఇంప్లిమెంటేషన్ లేదు, ఇంప్లిమెంట్ చేయండి అని మళ్ళీ రాస్తుంది ఇక్కడ. యూ కెన్ ఇంప్లిమెంట్ ద మిస్సింగ్ స్టెప్స్ విత్, అదేంటి మనం ఇంప్లిమెంట్ చేశాం కదా మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతోంది? ఎందుకు అడుగుతోంది అంటే ఈ గ్లూ సరిగ్గా ఇవ్వలేదు అని అర్థం మనం. అంటే అది ఇక్కడ ఎల్లో ఎత్తి ఎత్తుకుతోంది, సరిగ్గా లొకేషన్ మనం సరిగ్గా ఇవ్వలే. నాకు తెలిసి వీ జస్ట్ నీడ్ స్టెప్ డెఫినేషన్స్. ఇది అది దొరకనప్పుడు ఏం చేస్తుంది అంటే స్టెప్స్ దొరకలేదు కాబట్టి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది స్టెప్స్ అన్నింటినీ. ఇక్కడ పెట్టాం మనం సోర్స్ టెస్ట్ స్టెప్ డెఫినేషన్స్. స్పెల్లింగ్ సరిగ్గా ఉందా? టిఈపి డిఈఎఫ్ఐ ఎన్ఐ టిఐఓఎస్. అమెజాన్ కార్ట్ స్టెప్స్ రైట్. ఇక్కడ ఉన్నాయి
మనం లెట్స్ టేక్ సోర్సెస్ రిసోర్సెస్ step nifty's hyphen just glue equal to step definitions okay. flower brackets lo ivvali multiple kada okay deniki deniki adi flower bracket lo ivvali ఇప్పుడు దొరికింది దానికి సరిగ్గా ఇచ్చాం ఇప్పుడు అమెజాన్ లోనే కొంచెం ఛాలెంజింగ్ ఉన్న అమెజాన్ వెబ్సైట్ లోనే చేద్దాం ఆటోమేషన్ మనం ఫ్రేమ్వర్క్ బచ్చో బచ్చో అయిపోయింది ఎగ్జిక్యూషన్ అది ఉన్నారా అందరు కొంచెం కాంప్లెక్స్ ఉన్నా కానీ మన ఫ్రేమ్ వర్క్ రియల్ టైమ్ ఫ్రేమ్ వర్క్ ఇక్కడే చేద్దామా అమెజాన్ వెబ్సైట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దామా రియల్ టైమ్ ప్యూర్ రియల్ టైమ్ ఇంకా ఎందుకంటే ఏవి డమ్మీ వెబ్సైట్లు అవి ఇవి తీసుకోకుండా అండ్ అటు ఇటు స్విచ్ అవ్వకుండా జనరల్గా అంటే కొన్ని టెస్ట్లు ఏమో ఒక వెబ్సైట్ కొన్ని టెస్ట్లు ఏమో ఒక వెబ్సైట్ అట్లా అట్లా కూడా లేకుండా అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామా ఓకే మనం ఏం ఫ్రేమ్వర్క్ లో ఎక్కువ టెస్ట్లు ఏం రాయాము కానీ రాసిన టెస్ట్లు అమెజాన్ వెబ్సైట్ లోనే తీసుకొని రాద్దాం కొంచెం లాజికల్ గా గ్రూప్ చేయడం ఎలా రన్ చేయడం ఎట్లా వాటిలో స్మోక్ ఎట్లా ఇంటిగ్రేషన్ ఎట్లా అట్లా ఉండేటట్లే కొన్ని అట్లా ఒక 5-6 టెస్ట్లు ఓకే చేద్దాం సో దిస్ ఈస్ హౌ అది ఇప్పుడు థిక్ కంపారిజన్ చేద్దాం రెండింటి ముందు ఒకటి టెస్ట్ ఎన్జి కుకుంబర్ డిఫరెన్స్ ఇప్పుడు మీరు చెప్పండి మీకు అర్థమైనంత వరకు ఏ ఆస్పెక్ట్ లో అంటే నౌ యూ అండర్స్టుడ్ దట్ కుకుంబర్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ టెస్ట్ ఎన్జి ఏ ఆస్పెక్ట్స్ లో కుకుంబర్ ఈజ్ బెటర్ దాన్ టెస్ట్ ఎన్జి కెన్ యూ పిన్ పాయింట్ నో నీడ్ టు క్రియేట్ మెథడ్స్ నో నీడ్ టు క్రియేట్ మెథడ్స్ సెపరేట్లీ టెస్ట్ ఎన్జి లో వీ హావ్ టు క్రియేట్ మెథడ్స్ సెపరేట్లీ ఫర్ ఎవ్రీ మెథడ్ బట్ in cucumber no need to create methods when we run feature file it will create methods automatically okay that is the first point second point is the parameters so no need to create any sweep file for parameters so straight away చెప్పండి మిగతా వాళ్ళు కూడా
First, what is the type of test engine framework? Anyone believe some test engine framework? Me? Huh? Chapandi? Participants? TDD. Excellent. TDD. What is the abbreviation of TDD? Test-driven development. Okay. And what about Cucumber? BDD. Okay. Behavior-driven development. Okay. Now, first lo meek cheppan nenu ee rendu difference last lo cheptanu meek anipi. So, dinni BDD ni behavior-driven development ani enduku antarante. Ante behavior-driven development టెస్ట్ ఫ్రేమ్వర్క్ అని ఎందుకు అంటారంటే బోత్ ఆర్ టెస్ట్ ఫ్రేమ్వర్క్స్ ఓకే టీడీ టెస్ట్ ఎంజీ ఇస్ ఆల్సో టెస్ట్ ఫ్రేమ్వర్క్ కుకుమర్ ఇస్ ఆల్సో టెస్ట్ ఫ్రేమ్వర్క్ టెస్ట్ ఎంజీ టీడీడీ టెస్ట్ ఫ్రేమ్వర్క్ కుకుమర్ ఇస్ బీడీడీ టెస్ట్ ఫ్రేమ్వర్క్ ఓకే సో ఎందుకు అంటారు అంటే బికాస్ ఆఫ్ ది ఫీచర్ ఫైల్స్ కుకుంబర్లో నీ టెస్ట్లన్నీ డ్రైవ్ చేసేది ఏది చెప్పండి feature cucumber what is that drives your whole test feature file lo manam ikkada raasindini test idi test kada yeah dinne behavior kuda anochcha yeah okay so in cucumber you represent your tests which are nothing but the behavior of your application right this is also a test but at the same time this is also a behavior okay what are you testing you are testing the behavior ante you are representing your test as the behavior ante test engine lo kelthe test engine lo is there any place you are representing your test as a behavior like this which is human readable no test engine lo is there anything which is human readable coding kaakunda no okay టెస్ట్ ఎంజిన్లో నీ టెస్ట్ ఫైల్స్ ఉంటాయి ఇట్లా ఎట్ ద రేట్ టెస్ట్ అన్నోటేషన్తో అండ్ సూట్ ఫైల్ ఉంటుంది ఎక్కడైనా నువ్వు బిహేవియర్ నువ్వు హ్యూమన్ రీడబుల్ ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈజ్ దర్ ఎనీ ప్లేస్ వేర్ యూ ఆర్ డాక్యుమెంటింగ్ యువర్ బిహేవియర్ ఇన్ టెస్ట్ ఎంజిన్ ఎస్ ఆర్ నో నో బట్ ఇన్ కుకుంబర్ ఎస్ ఓకే దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బీడీడి బిహేవియరల్ డ్రివెన్ డెవలప్మెంట్ So whatever test that you write is nothing, that test is nothing but the behavior of your application. Okay, this is one thing. User stories can easily related to Cucumber. Cucumber stuff. Yeah. Cucumber stuff. Yeah. So, meeku user story nenu andukane nenu starting lo meeku next point adhe discuss cheyali. Nenu starting lo nenu idi feature file raasetappudu user story etla raastaru Cucumber అది డిస్కస్ చేసేటప్పుడు మనం మాన్యువల్ టెస్టింగ్ ఒక నిమిషం స్లో అయిపోయింది ట్రస్ట్ మీ ది టాపిక్ దట్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈ టెస్ట్ ఎంజి బీడీడి ఇది ఈవెన్ రియల్ టైంలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక ఒక తెలియని అంబిగ్విటీ ఉంటుంది దే కెనాట్ క్లియర్లీ డిస్టింగ్విష్ ఎందుకు దాని అట్లా అంటారు ఎందుకు దీన్ని ఇస్తారు ఇఫ్ యూ ఆస్క్ దెమ్ సడన్లీ ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాలని బీడీడి టీడీడి అంటే చెప్పలేరు సడన్గా వాళ్ళు ఓకే సో దాట్ పార్ట్ వీఆర్ డిస్కసింగ్ సో మీరు ఐ మీన్ వెరీ సూన్ యూఆర్ లెర్నింగ్ దిస్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది చెప్తాను చూడండి ఈ క్రోమ్ డ్రైవర్ అని మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి టెస్ట్ అని డ్రైవర్లు డ్రైవర్ డాట్ ట్విట్టర్ అని చేయట్లేదు గుర్తుందా ఓపెన్ అయ్యి ఉండిపోతున్నాయి ఈ విండోస్ సో ఆ టైంలో అంటే మన క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్స్ ఉంది కదా అంటే ఇక్కడ ఉండేది గుర్తుందా కాన్ఫ్లో మన ఇక్కడ ఉంది కదా సిలిండర్ డ్రైవింగ్లో కాన్ఫ్లో ఇది ఉందా chrome drive.exe exe file
So under my Selenium test too, my Selenium, I mean web driver, communicates with Chrome driver. Ante Selenium lo manam Selenium dot driver dot get ani annanu URL open cheyalanu URL open cheyalante mana web driver class mana computer lo mana ee personal machine lo unde Chrome browser tho interact avvalante direct interact avvaledu aa commands deeniki elthe idelli browser tho interact avutu untundi. So this is the mediator between your code and your actual Chrome browser, so idu lekapothe ni test run avadu. సో మీరు ఇక్కడ చూసారంటే టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చాలా క్రోమ్ డ్రైవర్లు అవే రన్ అవుతున్నాయి, ఎందుకంటే మనం డ్రైవర్ డాట్ ఫిట్ ఎగ్జిక్యూట్ చేయాలి. చాలాసేపు గుర్తుందా, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, క్రోమ్ విండో అట్లే ఉంటుంది. ఓకే, మనం క్రోమ్ విండో క్లోజ్ చేసినా కానీ క్రోమ్ డ్రైవర్ ఇన్స్టెన్సెస్ వెనకాల రన్ అవుతూ ఉంటాయి అంటిల్ అలైస్ యూ ప్రాపర్లీ క్విట్ దెమ్ లైక్ దిస్. అంటే చివరిలో డ్రైవర్ డాట్ ఫిట్ అనేది వాడితేనే అవి క్విట్ అవుతాయి సరిగ్గా, లేకపోతే సరిగ్గా క్విట్ అవ్వవు. సో అప్పుడు ఎక్కువ వర్షన్స్ ఇట్లా రన్ అవుతున్నాయంటే మీ మషిన్ స్లో అయిపోతుంది, మల్టిపుల్ ప్రాసెస్ రన్నింగ్ అని కదా అర్థం. సో మీరు అక్కడికి వెళ్ళి అది క్రోమ్ డ్రైవర్ డాట్ క్రోమ్ కాదు, నాట్ క్రోమ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేశారనుకో, మీ క్రోమ్ బ్రౌజర్కి ఒక, ఇప్పుడు ఇది క్రోమ్ బ్రౌజర్ ఇది, ఓకే. సో మీరు క్రోమ్ బ్రౌజర్కి ఇక్కడ ఒకటి ఉంటుంది సర్వీస్, ఏదది ఇది గూగుల్ క్రోమ్ అనేది, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ క్రోమ్ డ్రైవర్ డాట్ ఎక్సి, ఇది ఓకేనా. సో మీరు ఇది క్లోజ్ చేస్తే అది క్లోజ్ అవ్వాలని లేదు. సో ఎక్స్ప్లిసిట్ గా ఇక్కడికి వెళ్ళి మీరు ఎన్ టాస్క్ కొట్టండి. ఓకే, దీనికి ఒక అంటే ఒక్కొక్కసారి ఎట్లా అంటే 20-30 కూడా ఉంటాయి, మనం మర్చిపోయి ఓపెన్ అయిపోయి ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి మాన్యువల్గా చేయాలంటే కష్టం. మీకు కమాండ్ ఇస్తాను నేను, సింగిల్ కమాండ్ని కమాండ్ లైన్ నుంచి రన్ చేస్తే అన్నింటినీ క్లీన్ చేసేస్తుంది. ఇట్ విల్ కిల్ ఆల్ ది క్రోమ్ డ్రైవర్ ప్రాసెసెస్ ఇట్లా. సో ఇవి ఎక్కువ ఓపెన్ ఉన్నాయంటే నీ మెషిన్ స్లో అయిపోతుంది. ఓకే సరే, కమింగ్ బ్యాక్ టు దిస్, నేనేం చెప్పాను మీకు, మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు మాన్యువల్ టెస్టింగ్లో మాన్యువల్ పీపీటీలో చూసారా ఫార్మాట్ ఆఫ్ యూజర్ స్టోరీ అని చెప్పి నేను చెప్పిన గుర్తుందా. యాజ్ ఎ యూజర్ వెన్ ఐ డూ సమ్ యాక్షన్ సో దట్ ఐ షుడ్ దిస్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ యూజర్, సెకండ్ పార్ట్ ఈజ్ అబౌట్ యాక్షన్, థర్డ్ పార్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో మన యూజర్ స్టోరీస్ ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకనే సేమ్ యూజర్ స్టోరీ విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ రిక్వైర్మెంట్, విచ్ ఈస్ నథింగ్ బట్ బిహేవియర్ ఆర్ యువర్ అప్లికేషన్. ఓకే, అదే ఇన్ ద సేమ్ ఫార్మాట్ మనం ఫీచర్ ఫైల్స్ రాస్తాం. గుర్తుందా, చూసారా అలానే రాస్తున్నాం ఇక్కడ యాజ్ అన్ యూజర్. ఓకే, వెన్ ఐ డూ సమ్ యాక్షన్, ఓకే, దెన్ వాట్ షుడ్ హ్యాపెన్, ఆర్ ఇక్కడ దెన్ బదులు సో దట్ అనే పెట్టండి అక్కడ, సో దట్ కార్డ్ షుడ్ గెట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో యాజ్ అన్ అనానిమస్ యూజర్ వెన్ ఐ అడ్, ఇదేంటంటే ఇంకా డీటెయిల్ ఇచ్చినారా ఈ ఓవరాల్ ఫీచరు. ఓకే, ఇది డీటెయిల్డ్గా ఒక్కొక్కటి దీంట్లో ఈ ఫీచర్ ఓవరాల్ టెస్ట్ చేయాలంటే యూ మైట్ నీడ్ 10 డిఫరెంట్ సినారియోస్, 15 డిఫరెంట్, 20 డిఫరెంట్ సినారియోస్ అయితే. సో ఒక్కొక్కటి స్పెసిఫిక్గా అది వినయ్, సో దాట్ ఇట్ గెట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. సో బిహేవియర్ డెవలప్మెంట్ ఒకటి, ఇది ఒకటి ఒక అడ్వాంటేజ్. సో మనం పెడదాం, ఏం పెడదాం, సపోజ్ ఫస్ట్ ఇన్ ఇన్ కుకుంబర్ టెస్ట్ ఈజ్ నథింగ్, టెస్ట్ ఈజ్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ behavior of the application. A test is represented as behavior of application, but whereas in test engine
TDD development law? No. Not behavior of the application in human readable format. Okay, but ikkada it's purely code. No human readable test. ఇది ఒకటి. రెండోది, రెండో అడ్వాంటేజ్ ఏంటంటే బీడీడీలో ఇప్పుడు బోత్ టెక్నికల్ పీపుల్ అండ్ నాన్ టెక్నికల్ పీపుల్. టెక్నికల్ పీపుల్ అంటే ఎవరెవరు? మీ డెవలపర్స్, అంటే హూ కెన్ రైట్ కోడ్, డెవ్, ఆటోమేషన్ టెస్టర్స్. ఓకే, వీళ్ళు యువర్ టెక్నికల్ పీపుల్ హూ కెన్. ఓకే, వీళ్ళని ఏమంటారంటే టెక్నికల్ పీపుల్ అనుకుందాం. బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. నాన్ టెక్నికల్ ఎవరెవరు వస్తారు? మాన్యువల్ టెస్టర్స్, అంటే మాన్యువల్ టెస్టర్స్ హూ ఆర్ నాట్, హూ డోంట్ అండర్స్టాండ్ కోడింగ్, మాన్యువల్ టెస్టర్స్ అండ్ ఓకే బిఎస్, ప్రోడక్ట్ ఓనర్, ఇంకా సిస్టమ్ ఆర్కిటెక్ట్, ప్రొడక్ట్ ఓనర్స్, క్లయింట్స్. క్లయింట్స్ అంటే ఇప్పుడు టెస్కో వాడికి మనం సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇవ్వాలి, లేకపోతే అమెజాన్ సరే టెస్కో వాడికి సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి. టెస్కో ఓనర్కి కోడింగ్ రావాలని ఉందా? లేదు కదా. టెస్కో బిజినెస్ టీమ్కి కోడింగ్ రావాలని ఉందా? లేదు. ఓకే, సో అది అది బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పీపుల్ ఆర్ ఆన్ ది సేమ్ పేజ్. అంటే దాని అర్థం ఏంటంటే దే బోత్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫీచర్ ఫైల్ రైట్ బై జస్ట్ లుకింగ్ ఎట్ దిస్, బై జస్ట్ లుకింగ్ ఎట్ పీపుల్. ఒక మాన్యువల్ ఒక కోడింగ్ రానోడైనా కోడింగ్ వచ్చినోడైనా యూ కెన్ సింప్లీ అండర్స్టాండ్ ది టెస్ట్ రైట్. దిస్ ఇస్ నథింగ్ బట్ ది బిహేవియర్. బట్ అయితే నేను టెస్ట్ ఎంజిన్లోకి వెళ్తే నేను టెస్ట్ అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తుంది టెస్ట్ అంటే యాడ్ టు కార్ట్ టెస్ట్ని అర్థం చేసుకోవాలంటే నేను చదివి చూడాలి. అదే ఇది కుకుంబర్లో అర్థం చేసుకోవాలంటే నేను ఇక్కడ చూస్తే సరిపోతుంది. ఓకే, సో ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఇక్కడ మాత్రం ఓన్లీ టెక్నికల్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ what is being tested. Make sense? Yeah. Okay? Okay. So, ఇది చెప్తున్నా, this is very important. ఇది what is TDD, what is BDD అని మీ డెఫినేషన్ అడిగితే ఈ రెండు లైన్ చెప్తే సరిపోతుంది. సో మీరు చెప్పగలిగారంటే మీకు టీడీడీకి బీడీడీ మధ్య డిఫరెన్స్ అర్థమైపోయినట్టు. ఓకే, కొంచెం ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మనం వెళ్తే ఇంకేమేమి చేంజ్ ఉంటాయంటే ఇక్కడ పారామీటరైజేషన్, పారామీటరైజేషన్ కుకుంబర్లో కూడా చేయొచ్చుమా. కుకుంబర్లో ట్యాక్స్ వాడతాంగా, గుర్తుందా స్మోక్ టెస్ట్ అని. పారామీటరైజేషన్ ఇది, పారామీటర్ అంటే వినేసే పారామీటరైజేషన్. ఒక ఎగ్జాంపుల్ ఇది, ఇప్పుడు పారామీటర్ పంపించాలంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సిస్టమ్ పంపించాలంటే నేను ఇక్కడే పంపిస్తున్నాను. అదే సిస్టమ్ ఇక్కడ పంపించాలంటే ఫీచర్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పారామీటర్ ట్యాగ్ యాడ్ చేసి ఇక్కడ పంపించాలి. ఏంటి టు పారామీటరైజ్ అర్థమవలేదు మళ్ళీ. టెస్ట్ ఎంజి టు పారామీటరైజ్ యా స్వీట్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే సరే,
సరే అట్లయితే ఒక పని చేద్దాం, అది కూడా పెడదాం ఇక్కడ. అవును ఓకే. టెస్ట్ కంట్రోల్ చేసేది, టెస్ట్ ఆర్ కంట్రోల్డ్ బై టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇస్ కంట్రోల్డ్ బై ఈస్ కంట్రోల్డ్ బై వాట్ సూట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, ఆ సూట్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, సూట్ అని పెట్టాను నేను. ఇక్కడ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇస్ కంట్రోల్డ్ బై టెస్ట్. ఓకే, టెస్ట్ కంట్రోల్డ్ బై ఫీచర్ ఫైల్స్. టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇస్ కంట్రోల్డ్ బై రన్నర్ క్లాసెస్. పారామీటరైజేషన్ డిఫికల్ట్, పారామీటరైజేషన్ ఇస్ ఈజీ ఇక్కడ. ఈ పారామీటరైజేషన్లో ఈజీ అంటే నేను పారామీటరైజ్ అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ ఓకే ఫ్రమ్ స్టెప్స్ అండ్ ఆల్సో అండ్ బై యూజింగ్ సినారియో అవుట్లైన్. సినారియో అవుట్లైన్ మనం ఏం కూడా రాయాల్సిన అవసరం లేదు. సినారియో అవుట్లైన్ చెప్పి కింద ఎగ్జాంపుల్స్ అని పెడితే అదే కుకుంబరే మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తుంది. అదే ఇక్కడ టెస్ట్ ఎంజిల్ అయితే ఏం రాయాలి, ఫ్రమ్ సూ డాట్ ఎక్స్ఎంఎల్ పారామీటరైజేషన్. ఇంకొకటి ఎక్కడి నుంచి పంపిస్తాం మనం, గుర్తుందా సినారియో అవుట్లైన్ ఈక్వల్ అంటే ఏంటి? డేటా ప్రొవైడర్. డేటా ప్రొవైడర్, ఎక్సలెంట్. సో రెండు రెండు సెపరేట్ రాస్తాను. ఓకేనా, పారామీటరైజేషన్ యూజింగ్ డేటా ప్రొవైడర్ రిక్వైర్స్ అడిషనల్ కోడింగ్. ఇక్కడ యూజింగ్ పారామీటరైజింగ్ యూజింగ్ సినారియో అవుట్లైన్ ఈస్ ఈజీ అండ్ డజంట్ రిక్వైర్ ఎనీ కోడింగ్, అడిషనల్ కోడింగ్. మాన్యువల్ టెస్టర్స్ బిఏస్, బిఎస్ అంటే బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్స్, క్లయింట్స్ అరౌండ్ సేమ్ టెస్ట్. ఓకే, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, సో ఇప్పుడు మీకు టీటీడీ బీడీడీ డిఫరెన్స్ అర్థమైందా? కుకుంబర్ అంటే యూనిట్ టెస్ట్ లు కూడా వాడచ్చు. గుడ్ క్వశ్చన్. యూనిట్ టెస్ట్ లకు కూడా వాడచ్చు. ఓకే, నవే డేస్ అంటే కంప్లీట్ డెవలప్మెంట్ సంబంధించిన యూనిట్ టెస్ట్ లు కూడా కుకుంబర్ లో రాయాలని చూస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ ఇట్ కెన్ నాట్ బి యూజ్డ్, కెన్ బి యూజ్డ్, కాకపోతే చాలా తక్కువ మంది వాడుతున్నారు యూనిట్ టెస్ట్ లకు. టెస్టింగ్ మాత్రం ఎక్స్టెన్సివ్ గా వాడడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. కాకపోతే వాళ్ళు యూనిట్ టెస్ట్ రాసేటప్పుడు ఇట్స్ మోర్ ఇట్స్ నాట్ బిహేవియర్ మోస్ట్లీ. అంటే ఒక వెన్ ఐ సే బిహేవియర్ యాజ్ ఎండ్ యూజర్, ఓకే యాజ్ ఎ సో అండ్ సో యూజర్ వెన్ ఐ పర్ఫార్మ్ సమ్ యాక్షన్ దెన్ ఆర్ సో దట్ దిస్ హ్యాపెన్స్ ఇది ఉంది కదా. సో దిస్ ఈజ్ యాక్చువల్ ఎండ్ బిహేవియర్. కానీ డెవలపర్స్ యూనిట్ టెస్ట్ రాసేటప్పుడు ఏం రాయాలి వాళ్ళు? వాళ్ళ మెథడ్స్ రాసుకుంటారు ఏదన్నా. ఓకే, యూనిట్ టెస్ట్లో ఏం రాస్తారు? వాళ్ళు రాసిన మెథడ్స్ టెస్ట్ చేస్తారు. ఓకే, అక్కడ యూ ఇట్స్ రియలీ టఫ్ టు రిలేట్ దట్ బిహేవియర్ ఆఫ్ ఎ మెథడ్ టు రియల్ టైమ్ బిహేవియర్ ఆఫ్ ది యువర్ ఓవరాల్ సిస్టమ్. ఓకే, చాలా మైన్యూట్ పీసెస్ టెస్ట్ చేస్తూ ఉంటారు.
Okay. Okay. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇందులో మీకు? టిడిడి వర్సెస్ బిడిడిలో. ఓకే, సో ఇంకా ప్రతి టెస్ట్ అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆటోమేట్, ఫస్ట్ యూ రైట్ స్టెప్ డెఫినేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద బిహేవియర్. ఓకే, ఇన్సైడ్ దాట్ నువ్వు స్టెప్ డెఫినేషన్స్ లో నువ్వు యాక్చువల్ కోడ్ వెళ్తుంది అంతే. సో నౌ ది ద టెస్ట్ ఆర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై యువర్ ఫీచర్ ఫైల్స్. బట్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ రైటింగ్ ద కుకుంబర్ ఫీచర్. యా, దే కెన్ రైట్. దట్ ఇస్ అనదర్ అడ్వాంటేజ్. యా, ఫర్ ద టెస్ట్ ఎంజీ వి హావ్ టు రైట్ ద కోడ్ బేస్డ్ ఆన్ ద మాన్యువల్ టెస్ట్ కేసెస్. సో దట్ ఇస్ ఆల్సో లైక్ ఫీచర్ ఫైల్ ఉంది కదా. ఈ ఫీచర్స్ ఇన్ ఐడియల్ సినారియో, ఐడియల్ సినారియో ఎవరు రాస్తారంటే, ఇన్ ఐడియల్ సినారియో సినారియో ప్రొడక్ట్ ఓనర్ రైట్స్ ఫీచర్ ఫైల్స్. అంటే ఈ ఫీచర్ ఫైల్స్ మనం టెస్టర్స్ కూడా రాయకుండా ప్రొడక్ట్ ఓనరే రాస్తాడు. సో ప్రొడక్ట్ ఓనర్ రాసినప్పుడు ఇదే ఫీచర్స్ వాడుకొని డెవలపర్స్ వాళ్ళ కోడ్ డెవలప్ చేసుకుంటారు, మన టెస్టర్స్ అవే స్టెప్స్ వాడుకొని మనం ఇట్లా ఆటోమేట్ చేసుకుంటాం, ఆటోమేషన్ టెస్టింగ్ ఆటోమేట్ చేసుకుంటాం. ఐడియల్ సినారియో. ఓకే, ప్రొడక్ట్ ఓనర్ రైట్ ఫీచర్ ఫైల్స్. ఇది కొంచెం రియలిస్టిక్గా అయితే ఎక్కువ ఓనర్షిప్ ఏంటంటే ఎవరి చేతిలో ఉంటుందంటే, ప్లస్ అదే ప్రొడక్ట్ ఓనర్స్ వినైతే ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ ఓనర్ అంటే బిఎస్ కూడా వచ్చేస్తారు. ప్రొడక్ట్ ఓనర్ రోల్ మీకు గుర్తుందా ఏం చేస్తాడని చెప్పి? కెన్ ఎనీవన్ ఆన్సర్? ఫైనల్ చెక్ చేస్తాడు. వాట్ ఇస్ దిస్? కరెక్టే కరెక్టే, చెప్పు. ఫైనల్ చెక్ చేస్తాడు సాఫ్ట్వేర్, డెవలప్ సాఫ్ట్వేర్. అది డెవలప్డ్ సాఫ్ట్వేర్ కరెక్ట్ గా క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసేదే ఉందా అది చేస్తారు. దానికంటే ఇంపార్టెంట్ చెప్పు ఒకటి ఉంటుంది ముందు. He gathers the requirements from the client. Yes, that is very true. Yeah, he is the complete owner of the product. So in the sense, evada ite client untado, completely in touch with the client or the business people who wants to whom we are building the software. Vaallu thondi vaallaki em kavali aa requirements avanni. Hello. So, he's the bridge between your actual end users, or end users in the sense who, the people to whom we are building this software, and the development team. Development team ante nu complete architects, ni developers, malli tarvata testers andaru. So first endante at nunchi requirements iskostadu. Okay, so villaku motham requirements istadu, ichin tarvata vill dani artham chesukoni vill build chesi అంతా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా అతడు బిల్ చేసింది, క్లయింట్స్ ఎక్స్పెక్ట్ చేసిందా కదా అని అతనే అప్రూవ్ చేస్తాడు మళ్ళీ. ఓకే, సో దట్ ఈస్ ప్రొడక్ట్ ఓనర్. సో ఇట్ కంప్లీట్లీ మేక్ సెన్స్ ఫర్ హిమ్ టు రైట్ ది ఫీచర్ ఫైల్స్. ఫీచర్ నథింగ్ బట్ ద బిహేవియర్. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ హూ నోస్ హౌ ది అప్లికేషన్ షుడ్ బిహేవ్. ఓకేనా? ఇది
ఇక్కడ నీకు టెక్స్ట్ ఇంజిన్ లో అది కనెక్షన్ ఉండదు టెక్నికల్ టర్మ్స్ లో ఫంక్షనాలిటీ వాట్ ద ఫంక్షనాలిటీ షుడ్ డు అని ఇక్కడ ఓన్లీ ఫంక్షనాలిటీ వాట్ ఎవర్ ఐ మీన్ ది యా సో ఓకే అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ ఇక్కడే పెడతాది ఓకే టీడీలో వీఆర్ ఆటోమేటింగ్ ఫంక్షనాలిటీ టెస్ట్ ఓకే ఇక్కడ విఆర్ ఆటోమేటింగ్ బిహేవియరల్ టెస్ట్ మేక్ సెన్స్ ఈ లైన్ అర్థమైందా మీకు సో ఇప్పుడు నేను టెస్ట్ బిహేవియర్ అంటే ఎవరు చెప్పారు ఫంక్షనాలిటీ కాదని ఇప్పుడు ఇది ఫంక్షనాలిటీనా కదా చెప్పండి సో నోవేర్ వి హావ్ కమ్ అక్రాస్ దిస్ దిస్ లైన్ దాట్ దట్ సేస్ బిహేవియరల్ టెస్టింగ్ ఆర్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫంక్షనాలిటీ ఓకే సరే సో ఇక్కడికి ఇది ఆపేద్దాం ఇంకా దీంట్లో కొంచెం ఇది ఉంది అంటే ఇక్కడికి దీంట్లో లిజనర్స్ ఇవన్నీ వద్దు మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ప్యారల్ ఎగ్జిక్యూషన్ కూడా ఆపేద్దాము పారామీటరైజేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము ప్యారల్ ఎగ్జిక్యూషన్ కూడా తీసేద్దాము అవసరం లేదు హెచ్టిఎంఎల్ అండ్ ఎక్స్ఎంఎల్ రిపోర్ట్స్ టెస్ట్ ఎంజిన్లో రిపోర్ట్స్ మనం కుకుంబర్లో రిపోర్ట్స్ ఎక్కడ చూసాం మనం గుర్తుందా మనం ఇక్కడ రన్నర్ క్లాసెస్లో మనం ఇది ఇస్తాం మన రన్నర్ క్లాసెస్లో అకౌంట్ టెస్ట్ ఇంజిన్ రన్నర్ ఉంది కదా ఇక్కడ మనం ఇక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తాను నేను ఎప్పుడన్నా క్లాస్ తీసుకొని సోర్సెస్ రన్నర్స్ ఓకే ఏదో ఒకటి తీసుకొని ఇది గుర్తుందా మీకు ప్లగిన్ ఇది సో ఇది ఏంటంటే నీ హెచ్టిఎంఎల్ రిపోర్ట్స్ ఈ లొకేషన్లో జనరేట్ అవుతాయి నీ జేసన్ రిపోర్ట్స్ ఈ లొకేషన్లో జనరేట్ అవుతాయి అని అర్థం సో మన హెచ్టిఎంఎల్ జేసన్ రిపోర్ట్స్ ఇక్కడ చూస్తాం ఎక్కడ పెడతాం ఇక్కడ కన్ఫిగర్ చేస్తాం ఇంకా మూడోది ఒకటి ఇక్కడ పెట్టేసి ఓకే మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను నేను ఓయ్ ఏ టెస్ట్ రన్ చేశాను ఇది రన్ చేశాను అమెజాన్ టెస్ట్ అన్న బా అన్న కదా కదా ఇక్కడ నుంచి ఎక్కడ పెట్టాను నేను అకౌంట్ టెస్ట్ అన్న రాంగ్ ప్లేస్లో పేస్ట్ చేశాను ఇక్కడ కదా మనం రన్ చేయాల్సింది మీరు ఫ్రేమ్వర్క్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఓకేనా స్టెప్ బై స్టెప్ కొంచెం డీటెయిల్గా టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ లేకుండా ఫ్రేమ్వర్క్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేటట్లుగా ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా ఓకే చేద్దాం మీరు అది మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా ప్రాక్టీస్ చేస్తూ రండి ఇట్ కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఆటోమేషన్ టీంలో మీరు జాబ్ కొట్టారనుకోండి ఫర్గెట్ మీరు ఇనీషియల్ స్టేజెస్లో యూ హార్డ్లీ నీడ్ టు బిల్డ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఎ ఫ్రేమ్వర్క్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ విచ్ ఇస్ ఆల్రెడీ బిల్డ్ బై సమ్ అదర్ సీనియర్ పర్సన్ ఇన్ యువర్ టీమ్ సో మీరేంటంటే ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్ ఆస్పెక్ట్ ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొంచెం అటు ఇటుగానే ఇంప్లిమెంట్ అయి ఉంటాయి అక్కడ యూ కెన్ రిలేట్ ఓకే నేను నేర్చుకున్నది ఇది ఫ్రేమ్వర్క్లో ఇది ఉండాలి సో అది సేమ్ ఆస్పెక్ట్ ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకే యూ కెన్ డూ మ్యాపింగ్ యూ కెన్ రిలేట్ ద థింగ్స్ థింగ్స్ అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది
మీరు కోడింగ్ కంటే ఎక్కువ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఏదైనా ఫ్రేమ్వర్క్ లో వర్క్ చేసేటప్పుడు, ఆ ఫ్లో అర్థం చేసుకోవడం, అంటే ఓకే ఈ ఫోల్డర్లోకి ఏం వెళ్తుంది, ఓకే దీని నుంచి వీడేం చేస్తున్నాడు, అది మీకు అర్థం అవ్వలేదు అనుకో చాలా తలనొప్పిగా ఉంటుంది. అది అర్థమైంది అనుకోండి మీకు లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది కదా, మనం చాలా ట్రైనింగ్ ఇంకే సిరీ ట్రైనింగ్ ఇందులో ఉంది కదా. ఇప్పుడు మన రన్ చేసిన తర్వాత ఎక్కడ ఒకటి ఉంటుందో చూద్దాం. ఈ లొకేషన్ ఏమి ఇచ్చాం మనం, టార్గెట్లో కుకుంబర్ రిపోర్ట్స్లో పడి ఉంటుంది. ఇది టార్గెట్ కుకుంబర్ రిపోర్ట్స్ చూసారా ఇది. అట్లనే ఇందులో ఇది హెచ్టిఎంఎల్ రిపోర్ట్, హెచ్టిఎంఎల్ రిపోర్ట్ గుర్తుంది మనకి, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. ఓకే, ఇట్లా కాకుండా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేద్దాం. టార్గెట్ కుకుంబర్ రిపోర్ట్స్, ఇది మీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది హెచ్ఎంఎల్ రిపోర్ట్. ఓకే, దీస్ ఆర్ బేసిక్ రిపోర్ట్స్. మనం కుకుం మనం ఫ్రేమ్వర్క్లో కొంచెం అడ్వాన్స్ రిపోర్ట్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో నీట్గా చెప్తోంది కదా మీకు ఇప్పుడు ఏమే ఫీచర్ ఎగ్జిక్యూట్ అయింది, ఏమైంది అని చెప్పి మొత్తం నీట్గా గ్రీన్లో చూపిస్తోంది. ఫెయిల్ అయితే ఎక్కడ ఫెయిల్ అయింది ఆ మెసేజ్ అన్ని కూడా ఇస్తుంది ఇది. అట్లనే ఇది జేసన్ రిపోర్ట్. ఇది సేమ్ అదే ఒక జేసన్ ఫార్మాట్లో పెడుతుంది. సో ఇది అలానే టెస్ట్ ఎంజిన్లో కూడా రిపోర్ట్స్ ఉండాలిగా. కుకుంబర్లో ఎట్లా రిపోర్ట్స్ ఉన్నాయో టెస్ట్ ఎంజిన్లో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఆ లొకేషన్ ఇది, ఓకే. టెస్ట్ ఎంజిన్ కమ్స్ విత్ సర్టన్ ప్రీ డిఫైన్డ్ లిజనర్స్ విచ్ ఆర్ బై డిఫాల్ట్ యాడెడ్ టు ఎనీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ జనరేట్ డిఫరెంట్ HTML XML రిపోర్ట్స్. ఓకే, ఇగ్నోర్ దిస్ లైన్. ద రిపోర్ట్ ఇస్ జనరేటెడ్ బై డిఫాల్ట్ అండర్ ద ఫోల్డర్ నేమ్ టెస్ట్ అవుట్పుట్ అండ్ కెన్ బి చేంజ్ టు ఎనీ అదర్ ఫోల్డర్ బై కాన్ఫిగరింగ్ ఇట్. టెస్ట్ అవుట్పుట్ ఫోల్డర్ కంటెంట్స్ వీల్ లైక్ ఇండెక్స్ డాట్ HTML ఇవన్నీ. సో మనం ఇక్కడ చూసామంటే ఏది ఇది ఫోల్డర్ స్ట్రక్చర్. మనం టార్గెట్లో కాదు వెళ్ళాల్సింది. దిస్ ఈజ్ యువర్ రూట్ ఫోల్డర్, ఎంకే సిలిన్ ట్రైనింగ్ యువర్ ప్రాజెక్ట్స్ రూట్ ఫోల్డర్. ఇందులో టెస్ట్ అవుట్పుట్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ని టెస్ట్ ఎంజిన్ జనరేట్ చేస్తుంది. టెస్ట్ హైఫన్ అవుట్పుట్ అనేది, వేర్ ఎవర్ యూ సీ దిస్ టెస్ట్ హైఫన్ అవుట్పుట్, దిస్ ఫోల్డర్ ఈజ్ జనరేటెడ్ బై యువర్ టెస్ట్ ఎంజిన్. ఇక లోపలికి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఈమెయిలబుల్ రిపోర్ట్, ఇది టెస్ట్ ఎంజిన్ రిపోర్ట్స్ ఇక్కడ చూస్తే చూసావా. టెస్ట్ డిఫాల్ట్ టెస్ట్ రన్ సినారియో, పారామీటర్ 1, పారామీటర్ 2, ఫీచర్ 2, టెస్ట్ కార్ట్ ఫంక్షనాలిటీ, టు టెస్ట్ వెదర్ ప్రోడక్ట్ కెన్ బి యాడెడ్ టు ద కార్ట్, పారామీటర్ 1 ఇది కాదు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఈ టెస్ట్ అవుట్పుట్ ఫోల్డర్ ఉంది కదా దీన్ని డిలీట్ చేసి ఒకసారి రన్ చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తా. యూ కెన్ డిలీట్ దిస్, అంటే నువ్వు ప్రతిసారి టెస్ట్ రన్ చేసినప్పుడు టెస్ట్ అవుట్పుట్ డిలీట్ అయిపోయి కొత్తగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా ఆ ఎగ్జిక్యూషన్తో డీటెయిల్స్తో మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి నేను, ఇదేనా మన అమెజాన్ ఇది కదా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. నేను టెస్ట్ ఎంజిన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ యాస్ టెస్ట్ ఎంజిన్ సీట్. ఇట్లా రియల్ వెబ్సైట్లో టెస్ట్ రన్ అవుతుంటే బాగుంది కదా చూడడానికి. యా యా
కానీ షూస్ కలర్ చేంజ్ చేయటం బాగాలేదు. స్టెప్ యాడ్ చేద్దాం అయితే. సరే నీకు అంకిత, నీకు హోంవర్క్ అయితే నువ్వేం చేస్తావు అంటే ఈ టెస్ట్ ని కొంచెం నువ్వు ఇది చేస్తావు కదా, దీన్ని మాడిఫై చేయాలి. ప్రొడక్ట్స్ పేజ్ లో మనం సైజ్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, అక్కడ ఇంకో స్టెప్ యాడ్ చేయి. సైజ్తో పాటు కలర్ కలర్ కూడా సెలెక్ట్ చేయాలి. ఆ కలర్ మీద క్లిక్ చేసి తర్వాత యాడ్ టు కార్ట్ కొట్టాలి. ఓకేనా? చూద్దాం దానికి రాయాలంటే నువ్వేం చేయాలి. టెస్ట్ ఎన్జీలో చేయొద్దు, కుకుంబర్లోనే చెయ్యి. అంటే ఏం చేయాలి నీకు, నేను కొంచెం సింప్లిఫై చేయడానికి ఇక్కడ అడిషనల్ స్టెప్ యాడ్ చేయి. ఐ సెలెక్ట్ రిక్వైర్డ్ సైజ్ ఇన్ ప్రొడక్ట్ పేజ్ అని ఇక్కడ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఇంకొక స్టెప్ అండ్ ఐ సెలెక్ట్ రిక్వైర్డ్ కలర్ ఇన్ ప్రొడక్ట్ పేజ్ అని చెప్పి దానికి ఇక్కడ స్టెప్ డెఫినేషన్ ఒకటి కొత్తగా వస్తుంది, అది యాడ్ చేసి అందులో ఆ కలర్ ఎలిమెంట్ ఎలిమెంట్ లొకేట్ చేసి దాన్ని క్లిక్ చేయాలి. ఓకేనా? ఓకే, నీకు ఇది హోంవర్క్ అయితే. ఓకే, ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ అవుతాయో చూద్దాం. చూసారా, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ అవుట్ క్రియేట్ అయింది 11:34. ఇప్పుడు రాజీ ఏమంటారు అంటారు. సరే, ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది టెస్ట్ ఎంజీది, ఇది ఓపెన్ చేద్దాం. చూసారా, ఇది రిపోర్ట్, ఇది ఇందులో చూపిస్తుంది ఫస్ట్ మనం మనం ఏ స్వీట్ రన్ చేసాం. అమెజాన్ టెస్ట్ స్వీట్ డాట్ ఎక్స్ఎంఎల్ గుర్తుందా? ఇది ఆ ఫైల్. రిపోర్ట్ బాగుంది చూడడానికి. సరే, ఇది ఇందులో ఒక టెస్ట్ ఉంది. ఓకే, టెస్ట్ ఫర్ మై టెస్ట్ సూట్ నేను ఇక్కడ పెట్టింటాను చూడు, ఆ పేరు అమెజాన్ టెస్ట్ స్వీట్ ఏది ఇది. ఓకే, ఇది మై టెస్ట్ సూట్ ఉంది కదా, ఆ నేమే ఇస్తుంది అక్కడ. ఈ టెస్ట్ ఫర్ మై టెస్ట్ సూట్ ఉంది కదా, ఈ మై టెస్ట్ సూట్ ఇక్కడ నుంచి తీసుకుంది. నెక్స్ట్ ఇందులో గ్రూప్స్ ఏమి లేవు, టైమ్స్ ఇంత టైం పట్టిందని, ఇన్ని మిల్లీ సెకండ్స్ పట్టిందని, 49,164 అంటే 49 seconds పట్టిందని అర్థం ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్కి. రిపోర్టర్ అవుట్పుట్ ఏం లేదు, ఇది ఇగ్నోర్డ్ మెథడ్స్, ఏమైనా ఇగ్నోర్ చేసామా? క్రోనలాజికల్ వ్యూ బిఫోర్ టెస్ట్ మెథడ్, ఇది క్రోనలాజికల్ వ్యూలో విత్ రెస్పెక్ట్ టు టైం. ఫస్ట్ బిఫోర్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత యాడ్ టు కార్ట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఆఫ్టర్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది మెథడ్స్. ఓకే, అండ్ ఇక్కడ ఈ టెస్ట్కి మనం ఏం పారామీటర్ పాస్ చేసామో అది కూడా ఇచ్చేసింది చూడండి ఇక్కడ. ఇది రిజల్ట్స్, 1 మెథడ్ 1 పాస్డ్, పాస్ మెథడ్ షో ఇది. సో ఇది రిపోర్ట్ కాకపోతే దిస్ ఈజ్ స్టిల్ నాట్ బ్యూటిఫుల్ రిపోర్ట్. దీనిపైన ఇంకా ఇంకో అందమైన రిపోర్ట్స్ మనం చేయబోతున్నాం అసలు. మీరైతే ఇంకా ఇది ఈమెయిలబుల్ రిపోర్ట్. సపోజ్ జనరల్గా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది పారామీటర్, ఇది కూడా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, టెస్ట్ టెస్ట్ ఇది, ఇందులో పాస్ 1 స్కిప్ 0 ఇదంతా ఇచ్చి టైం ఎంత టైం పట్టింది ఓవరాల్గా అనుకోండి. ఇది ఓన్లీ టెస్ట్కి, మై టెస్ట్ సూట్ టెస్ట్ పాస్ అమెజాన్ టెస్ట్ ఆర్ టు కట్ టెస్ట్ అన్ని నేమ్స్ ఇస్తుంది నీట్గా, పారామీటర్ ఏం పాస్ చేసాము అన్ని. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్ టెస్ట్ స్వీట్ అని ఇచ్చాను కదా, నేను బిఫోర్ టెస్ట్ బిఫోర్ స్వీట్ ఆఫ్టర్ స్వీట్ అని ఉంటాయి కదా అన్నోటేషన్స్, ఆఫ్టర్ స్వీట్లో సింపుల్గా ఈ రిపోర్ట్ జనరేట్ అయింది కదా, దీన్ని పిక్ చేసి మెయిల్ చేసేయచ్చు అందరికి, టీమ్ అందరికి మెయిల్ చేసి పడేయచ్చు. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చూసిన వాళ్ళకి ఓకే ఆటోమేటిక్ టెస్ట్ రిజల్ట్స్ అన్ని ఉంటాయి, మనం ఒకటే ఉంది కాబట్టి సింపుల్గా ఉంది. 100 టెస్ట్లు ఉన్నాయి అనుకో, నీట్గా చూపిస్తుంది ఎన్ని స్కిప్డ్ ఎన్ని పాస్డ్ ఎన్ని రీట్రైడ్ ఏదేంటి అని చెప్పి డీటెయిల్స్ వస్తుంది. అది దీంట్లో ఇంకొక రిపోర్ట్ ఉంటుంది, పాస్ట్ స్కిప్ టెస్ట్ అనే రిపోర్ట్స్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. ఇది ఇదేంటిది, పిఎన్జి ఫైల్ ఇమెయిలబుల్ రిపోర్ట్ ఫైల్ అని ఉంటుంది. అందులో సర్లే, సో ఇవి రిపోర్ట్స్ చూసే సెక్షన్. ఆటోమేటిక్ జనరేట్ అయింది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. టెస్ట్ అండ్ అవుట్పుట్ ఫోల్డర్ నేను ఇక్కడ ఈ పీపీటీలో పెట్టాను చూడు నీట్గా మీకు. ఓకే, టెస్ట్ అవుట్పుట్ ఫోల్డర్ కంటెంట్స్ ఫైల్స్ లైక్ ఇండెక్స్ డాట్ ఎచ్ఎంఎల్, ఈమెయిలబుల్ రిపోర్ట్ డాట్ ఎచ్ఎంఎల్, టెస్ట్ ఇన్ ది రిజల్ట్స్ డాట్ ఎక్స్ఎంఎల్,
టెక్స్ట్ ఎంజిన్ ఫెయిల్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఒకటి ఉంటుంది, అది కనిపించట్లేదు ఎక్కడ. మరి టెక్స్ట్ ఎంజిన్ ఫెయిల్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే, ఎక్కడున్న టెస్ట్ ఇంజిన్ ఫెయిల్డ్, ఇది ఉంది కదా, ఇది ఇది సపోజ్ నీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఏంలో 100 టెస్ట్లు ఉన్నాయనుకోండి, ఏమైనా ఫెయిల్ అయ్యాయి అనుకో, ఓన్లీ ఫెయిల్ ఆర్ట్ మాత్రమే పెట్టి ఈ స్వీట్ ఫైల్ తయారు చేసి పెడుతుంది మీకు. అంటే చూసారా, ఇట్ ఈస్ సంథింగ్ సిమిలర్ టు అవర్ యాక్చువల్ సూట్ ఫైల్ ఇది, చూసారా. కాకపోతే దీని అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ 100 టెస్ట్లు ఉన్నాయనుకోండి, మా ఒక 10 ఫెయిల్ అయ్యి 90 పాస్ అయ్యాయి అనుకోండి, జనరల్గా ఏముంటుంది నెక్స్ట్ స్టెప్, మనం ఆ 10 ఫెయిల్ అయినాయి మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూడాలని చూస్తాం మనం, రైట్. ఫెయిల్ రేట్ మాత్రం మళ్ళీ ఇంకొకసారి రన్ చేయాలని చూస్తాం. సో రన్ చేయాలని చూడాలంటే నువ్వు ఆ 10 మాత్రమే రన్ చేయాలంటే ఏం చేయాలి, వెతకాలి, పట్టుకోవాలి, వాటితో మళ్ళీ ఒక స్వీట్ ఫైల్ క్రియేట్ చేయాలి, ఇట్లా ఆ 10 ఉండేటట్లుగా మిగతా అన్నీ ఎక్స్క్లూడ్ చేసి అన్నీ చేసి చేయాలి, పెద్ద టాస్క్. దానికి ఏం చేస్తుందంటే టెస్ట్ ఎంజిన్ ఇంటెలిజెంట్గా ఓన్లీ ఫెయిల్డ్ అయిన వాటి మాత్రమే పెట్టి వాటి కరస్పాండింగ్ సూటు, టెస్ట్, ఆ కరస్పాండింగ్ క్లాసెస్, దాంట్లో మెథడ్స్ ఇంక్లూడ్. సో దాంట్లో ఏవైతే ఫెయిల్ అయినాయో వాటిని మాత్రం ఇంక్లూడ్ చేసి, పాస్ అయినవి ఎక్స్క్లూడ్ చేసేసి ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే ఏం చేస్తుంది అంటే, నువ్వు సింపుల్గా రైట్ క్లిక్ కొట్టి, అది ఆ ఫెయిల్డ్ ఉంది కదా, రన్ యాజ్ టెస్ట్ ఇన్ స్వీట్ అంటే ఆ 10 మాత్రమే రన్ అవుతాయి మళ్ళీ. ఓకే, టెస్ట్ ఎంజి ఫెయిల్ ఉన్న ఇది ఒక నన్ను ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో అడిగారు క్వశ్చన్స్ నన్ను. సపోజ్ నువ్వు టెస్ట్ ఎంజిలో టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసావు, ఒక కొన్ని టెస్ట్లు ఫెయిల్ అయ్యాయి, ఫెయిల్ అయినప్పుడు ఓన్లీ అవి మాత్రమే రన్ చేయాలంటే ఏం చేస్తావు అని అడిగారు. అంటే టెస్ట్ ఎంజి ఇంటెలిజెంట్లీ క్రియేట్ స్వీట్ ఫైల్ విత్ ఓన్లీ ఫెయిల్ టెస్ట్, ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ఎగ్జిక్యూట్ ద స్వీట్ ఫైల్ అగైన్. ఓకే, ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ ది ఫెయిల్ టెస్ట్. అర్థమైంది ఈ పాయింట్? యా, అయిపోయింది. ఇంకా రిపోర్టింగ్ పార్ట్ కూడా అయిపోయింది. టెస్ట్ ఎంజి లాగింగ్ తీసేద్దాంలే, ఇది కూడా అవసరం లేదు మీకు. ఓకే, సో ఏంటంటే ముందు బీడీడీ లేనప్పుడు టీడీడీ ఎక్స్టెన్సివ్గా వాడేవాళ్ళము, అండ్ టీడీడీలో ఇన్ అండ్ అవుట్, టీడీడీలో అద్భుతాలు చేయొచ్చు లిజనర్స్. అసలు చాలా ఎక్స్టెన్సివ్గా నేనైతే ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ టీడీడీ వెరీ ఎక్స్టెన్సివ్. సో నేను, సో మీకు ఫోకస్ ఈజ్ మేజర్లీ ఆన్ బీడీడీ, అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ టెస్ట్ ఎంజి. సో బేసిక్స్ ఆఫ్ టెస్ట్ ఎంజి మీకు చెప్పాను నేను, టీడీడీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, స్టిల్ 75% మనం కవర్ చేసినట్టే టీడీలో, ఒక 25% మనం స్కిప్ చేసాం. ఇప్పుడు బీడీడీ, నౌ టు కంక్లూడ్ బిట్వీన్ టీడీడీ అండ్ బీడీడీ ఫర్ యూ పీపుల్ హూ ఆర్ ఫ్రెషర్స్, హూ ఆర్ ది బిగినర్స్, హూ ఆర్ లెర్నింగ్ ఆటోమేషన్ ఫర్ ది ఫస్ట్ టైం, నన్ను అడిగితే ఇప్పుడు నేను టీడీడీ బీడీడీ రెండు నేర్చుకోవాలా అంటే, నా సజెషన్ ఏంటంటే యూ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ బీడీడీ. ఓకే, సో రెండు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఓకే, సో మనం ఎలాగూ ఫ్రేమ్వర్క్లో ఏదో టీడీడీ అన్న వాడతాం, బీడీడీ అన్న వాడతాం. నవే డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ బీడీడీ, బీడీడీ ఈజ్ హార్ట్. సో బీడీడీ నేర్చుకోండి. వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ బీడీడీ, ఆర్ మీరు ఏదైనా ప్రాజెక్ట్లో టీడీడీనే వాడుతున్నారు తప్పదు అని అనుకున్నప్పుడు, నేను చెప్పిన ఈ ట్రైనింగ్ ఏదో ఉంటుందో యూ కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ చూడ్, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో మీరు టెస్ట్ ఎంజి, గో లైట్ ఆన్ టెస్ట్ ఎంజి, కుకుంబర్ మీద ఫోకస్ చేయండి. ఓకే, కాకపోతే నేను ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే, టూ థింగ్స్. ఒకటి, చాలా చోట్ల ఇంకా టీడీడీ వాడుతున్నారు, టీడీడీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ బీడీడీ. నేను బీడీడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టీడీడీ అంటే ఏంటో తెలిస్తేనే మీరు బీడీడీ అంటే ఏంటి అర్థమవుతుంది. ఓకే, టీడీడీ లేకుండా బీడీడీ అర్థమవుతుంది. ఇన్నే టెస్ట్ రాయాలని ఏమైనా లిమిట్ ఉంటుంది? ఎన్ని టెస్ట్ అంటే ఒక ఫీచర్ ఫైల్లోనా? ఫీచర్ ఫైల్లో టెన్ ఉంటుందా? అట్లేం ఉండదుమ్మా, అట్లేం ఉండదు. మీకు ఎన్ని అవసరం అనుకుంటే నాట్ అని రాయొచ్చు. అంటే ఇప్పుడు నీ కాంప్లెక్స్, నీ రిక్వైర్మెంట్ కాంప్లెక్స్గా ఉంది అనుకో, దానికి ఎన్ని టెస్ట్లు అవసరం అవుతాయి? అంటే పెద్ద రిక్వైర్మెంట్, ఎక్కువ టెస్ట్లు అవసరం అవుతాయి, రైట్? ఏం లేదు అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా,
ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇట్స్ ప్యూర్లీ మనం మనం డిపెండ్ అయ్యింటది మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఏం పెట్టాను, ఫీచర్స్ ఉంటే సార్ట్ ఫంక్షనాలిటీ యాజ్ అన్ అనానిమస్ యూజర్. ఇప్పుడు చూడాలంటే ఇది కంప్లీట్గా కార్ట్ యాడ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం అన్నీ ఉంటాయి. యాడ్ చేయడం అంటే ఎక్కడి నుంచి యాడ్ చేయొచ్చు, ప్రొడక్ట్ పేజ్ నుంచి యాడ్ చేయొచ్చు, మళ్ళీ వ్యూ కార్ట్లోకి వెళ్ళి అక్కడ ప్లస్ కొడితే మళ్ళీ యాడ్ అయిపోతాయి, క్వాంటిటీ ఓకే క్వాంటిటీ పెరిగిపోతాయి. నువ్వు ఒక కార్ట్లో సేమ్ ప్రోడక్ట్ విత్ డిఫరెంట్ క్వాంటిటీ యాడ్ చేయొచ్చు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ యాడ్ చేయొచ్చు, ఓకే సేమ్ ప్రోడక్ట్ విత్ డిఫరెంట్ సైజెస్ యాడ్ చేయొచ్చు, ఓకే సైజు కలర్ యాడ్ చేయొచ్చు. సో వెన్ యూ వాంట్ టు టెస్ట్ ఆల్ దోస్ థింగ్స్ యూ వుడ్ రాదర్ గో అండ్ క్రియేట్ వన్ ఫీచర్ ఫైల్ టు జస్ట్ టు టెస్ట్ యాడ్ ఫంక్షనాలిటీ. ఓకే డిలీట్కి ఇంకో ఫీచర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటావు, ఓకే అప్డేట్కి ఇంకో ఫీచర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటావు. సో నువ్వు ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటానని నీ చేతిలో ఉంటుంది. నీకు ఒకవేళ తక్కువ సినారియోస్ ఉంటాయి అనుకుంటే పుట్ ఎవ్రీథింగ్ ఆర్ నీకు మెయింటెనెన్స్ దేర్ ఇస్ నో లిమిట్ హౌ యూ రైట్ యువర్ అంటే నువ్వు ఎంత నీట్ గా ఫీచర్ నువ్వు ఎలా రాసుకుంటావు నీ చేతిలో ఉందంటే ఫీచర్ సినారియోస్. నాకు తెలిసి ఒక దాంట్లో 10 ఉంటాయా. ఇందుకు ఫార్మాట్ అవ్వట్లేదు ఇది డేట్ మిస్టేక్. అట్లా లిమిట్ ఏం లేదులే, 10 అని లిమిట్ ఏం లేదు. చూడండి రన్ అవుతున్నాయి అన్నీ, 2 టెస్ట్ 2 టెస్ట్ 3 అట్లా. ఓకే స్టాప్ చేస్తాను నేను, ఎగ్జిక్యూషన్ మధ్యలో స్టాప్ చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, రెడ్ బటన్ కనిపిస్తుంది ఆ రెడ్ బటన్ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఇప్పుడు నేను క్విట్ చేయకుండా చేశాను కదా, చూసారా మల్టిపుల్ డ్రైవర్ డాట్ క్విట్ ఎగ్జిక్యూట్ చేయలేదు కదా, జస్ట్ ఓపెన్ ఐ హ్యావ్ ఓపెన్ బ్రౌజర్ అని చెప్పాను కదా, నేను మాన్యువల్గా బ్రౌజర్కి ఓపెన్ చేశాను. సో ఇవన్నీ క్రోమ్లో ఇన్స్టెన్సెస్ వస్తాయి, నేను స్లో చేసేస్తాను ఈ మెషిన్ని. ఓకే ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నామా. ఓకే యా 11:49 కదా, 11:55 రండి.